నమస్తే. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూర్. మనం నవ్వితే చాలా అందంగా ఉంటాం కదా. ఆ నవ్వు అందంగా ఉండాలి అంటే చక్కని పలవరుసు ఉండాలి. మరి చక్కని అందమైన దంతాలని సొంతం చేసుకోవాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ దంత వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీమతి ఎం శ్రీషారావు గారు, ఎండిఎస్, పబ్లిక్ హెల్త్ డెంటల్ సర్జన్ గారు. మేడం, మీకు మన ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం, సుస్వాగతం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి అండి. హాయ్ అండి. నైస్ మీటింగ్ యూ ఆల్ త్రూ దిస్ రేడియో. నేను నిన్న మేడం చెప్పినప్పటి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని వింటూనే ఉన్నాను. చాలా మంచి సాంగ్స్ వేస్తున్నారు, మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. కరోనా దీనివల్ల పాపం ఎంతమందికి బోర్ కొట్టినా కానీ మీ రేడియో పెట్టుకుంటే బోర్ కొట్టదేమో అనిపిస్తుంది. వెరీ నైస్ టు మీట్ యూ ఆల్ అండి. మేడం, ముందుగా చెప్పండి. భాష కందని భావం, వ్రాత కందని అక్షరం, చక్కని చిరునవ్వు తన సొంతం, అంతులేని ఆప్యాయతలో ఆప్యాయతలతో అందరినీ పలకరించే అందమైన శిరీష గారి పుట్టినరోజు ఈరోజు. సో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు నా బర్త్డే రోజు ఇలాంటి ఛాన్స్ రావడం నిజంగా నా అదృష్టం అండి. ఐ థ్యాంక్ మై ఫేవరెట్ గాడ్ షిర్డీ సాయిబాబా అండ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవ్రీబడి. నా మంచి కోరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈరోజు నాకు ఇటువంటి బ్లెస్సింగ్స్ బాబా ద్వారా వాళ్ళ ద్వారా వచ్చినందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటానండి. చాలా మంది ఆడియో మీ గురించి ఖచ్చితంగా చెప్పాలండి. మీ ఫ్యామిలీ గురించి, మీ హాబీస్ గురించి అన్ని చెప్పాలి. తప్పకుండా మేడం, తప్పకుండా. ఓకే, చెప్పండి మేడం. నా పేరు డాక్టర్ మాదిరాజు శిరీషారావు అండి. నేను పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్ని. సో ఐఎమ్ బేసికల్లీ ఫ్రమ్ నెల్లూరు అండి, ఆంధ్రప్రదేశ్. నా స్టడీస్ అంతా కూడా 10th వరకు నెల్లూరులోనే జరిగింది. ఇంటర్మీడియట్ కూడా నెల్లూరులోనే. ఒక బీడిఎస్ నేను మీనాక్షి అమ్మల్ డెంటల్ కాలేజ్ చెన్నైలో చేశానండి. నా ఎండిఎస్ 2015లో పాస్ అవుట్ అయ్యాను ఫ్రమ్ గుంటూరు సిబార్ డెంటల్ కాలేజ్ అండి. 2005లో నేను బీడిఎస్ అయిపోయిన తర్వాత 2012 వరకు నేను పీజీ జాయిన్ అయ్యేంత వరకు నా 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చాలామంది కేసెస్ చూశానండి. అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ కాన్షియస్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, కాన్షియస్ లేకుండా అనవసరంగా డెంటల్ ప్రాబ్లమ్స్ని కాంప్లికేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే ఈ డెంటల్ హెల్త్ అవేర్నెస్ కూడా ఖచ్చితంగా పబ్లిక్లో అవసరం ఉంది. ఎందుకనంటే ఫస్ట్ మెయిన్ థింగ్ మౌత్ ఇస్ ద మిర్రర్ ఆఫ్ ద బాడీ అంటాం. అంటే అర్థం ఏంటంటే మన శరీర ఆరోగ్యానికి నోరు అద్దం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మొహం మీద ఒక చిన్న పింపుల్ వచ్చింది అనుకోండి, మనకు అద్దంలో చూసుకొని ఏదో ఒక టిప్ ద్వారా మనం దాన్ని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తాం. అవును. కానీ మన కడుపులోనో కిడ్నీలోనో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎలా తెలుస్తుంది? చీల్చుకొని చూసుకోగలమా? చూసుకోలేం కదా. స్కాన్ ద్వారానో లేకపోతే ఎక్స్రేస్ ద్వారానో కానీ తెలియదు. సో అవి ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళు కాంప్లికేట్ అయ్యేంత దూరం తెచ్చుకోకుండా నోటిలో చిన్న చిన్న లక్షణాల ద్వారా మనం కనుక్కోవచ్చు. సో దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నానండి. చెప్పండి మేడం. ఫర్ ఎగ్జాంపుల్, గ్యాస్ట్రైటిస్ అంటే అందరికి తెలుసు, అసిడిటీ అంటారు. ఈ అసిడిటీ అనేది చాలా చిన్న కంప్లైంట్, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా, ఇవాళ రేపు కాలేజ్ స్టూడెంట్స్ ఉంది, 35+ ఉన్న వాళ్ళకు ఉంది, 60 ఇయర్స్ వాళ్ళకు ఉంది, అందరికి ఉంది. సో దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ అది స్టార్టింగ్ ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు గనక వాళ్ళు దానికి జాగ్రత్తలు తీసుకుంటే అది అల్సర్ లాగా ఫామ్ అవ్వకుండా జాగ్రత్త పడచ్చు. సో దానికి ఎలాగ తీసుకుంటారు? ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా నోట్లో మాటి మాటికి పుండ్లు వస్తూ ఉంటాయి, అందరికి తెలుసు. కొన్ని చోట్ల దాన్ని నంజి బొబ్బులు అంటారు, నంజి బొబ్బులు అంటారు. మన సౌత్ ఆంధ్ర వైపు, రాయలసీమ వైపు అయితే కనుక చిన్న చిన్న అల్సర్స్ లాగా ఎర్రగా పుండ్లు లాగా వస్తుంటాయండి, నాకు మాట మాటికి అని కంప్లైంట్ చేస్తారు. సో అలా ఉన్న వాళ్ళకి వెంటనే మేము చెప్తాం, వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు ఏమైనా మెడికేషన్స్ తీసుకుంటున్నారా, రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్స్ ఏమైనా ఉందా, వాటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేదు, వాళ్ళ డైట్ లో కానీ లైఫ్ స్టైల్ లో కానీ ఏమైనా తేడా ఉందా, ఎక్కువగా స్ట్రెస్ రిలేటెడ్ జాబ్స్ ఏమైనా ఉంటాయా, లేదా వాళ్ళు డైట్ లో సరిగ్గా వాటర్ తీసుకోవట్లేదా, ఫ్రూట్స్ తీసుకోవట్లేదా, ఇలాంటి అవగాహన చేయడం, నోటి అల్సర్స్ చూడటం వల్ల వాళ్ళ యొక్క టోటల్ బాడీ లైఫ్ స్టైల్ ని కూడా మనం చేంజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అవి స్టార్టింగ్ స్టేజ్ లోనే వాళ్ళకి మేము హింట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
మౌత్ ఈస్ ద మిర్రర్ ఆఫ్ ద బాడీ అంట. ఎక్సలెంట్ అండి. మనకు ఒక అతిథులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాం. హాయ్. హాయ్ అండి, మొబైల్ ఆత్మీయులు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరండి? మై నేమ్ ఇస్ అనురాధ. అనురాధ గారు మనతో ఉన్నారు, డెంటిస్ట్ శిరీష రావు గారు. ఓకే. హాయ్ శిరీష గారు. హాయ్ అండి. అనురాధ గారు చెప్పండి. మేడం కొద్దిగా అదే పండ్లు ఇద్దరు అదే టీత్ ఏమన్నా ఏమైనా ఇట్లాంటి చాక్లెట్స్ అలాంటి ఎప్పుడైనా తింటేను కొద్దిగా ఇట్లా దవడ పని అనేది ఇట్లా గుంజినట్టు అనిపిస్తుంది. ఏంటి ప్రాబ్లమ్? సెన్సిటివిటీ అంటారు దాన్ని, అంటే లాగుతున్నట్టు అనిపిస్తుంది, జుమ్మని లాగినట్టు అనిపిస్తుంది అంటారు. అవును అవును మేడం, అవును. అది దాంట్లో గ్రేడ్స్ ఉంటాయమ్మా, దాన్ని అట్రిషన్ అంటాం మా భాషలో అయితే, అట్రిషన్ అంటాము. దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. సో ఇనిషియల్ గా స్టార్టింగ్ లో ఇప్పుడు మీరు చెప్పిన లక్షణం అనేది స్టార్టింగ్ స్టేజ్ లో పళ్ళు అరిగేటప్పుడు వచ్చే లక్షణం. సో అలాంటప్పుడు ఏంటంటే, ఇప్పుడు లాక్డౌన్ లో మన డెంటల్ క్లినిక్స్ పెద్దగా ఓపెన్ గా లేవు కాబట్టి కొద్ది రోజులు అంటే ఈ లాక్డౌన్ అయిపోయేంత వరకు మీరు సెన్సిటైజ్ కానీ ఇలాంటి డీసెన్సిటైజింగ్ పేస్ట్ అంటాం. సో అలాంటి టూత్ పేస్ట్ వాడుకొని 3 మంత్స్ చూడండి. టూ టైమ్స్ బ్రష్ చేయాలి, మార్నింగ్ నైట్ 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి, పేస్ట్ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. అది మెడికేటెడ్ పేస్ట్ కాబట్టి మీకు నురగలాగా రాదు. అది బ్రషింగ్ కూడా తప్పు చేసే వాళ్ళు ఉంటారు, అడ్డంగా తోముకూడదు, రౌండ్ గా సర్కిల్ లాగా తోముకోవాలి. మంచిదేనమ్మా, మంచిదే. కాకపోతే అదే చెప్తున్నాను కదా, మీరు ఏ పేస్ట్ అయినా వాడచ్చు, కానీ ఎక్కువ అమౌంట్ లో వాడినందు వల్ల మీకు పొరపాటున మింగితే కడుపులో గ్యాస్ట్రైటిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఎప్పుడు కూడా పేస్ట్ అధికంగా వాడకూడదు. మన పచ్చి బఠాని గింజ ఎంత సైజు ఉంటుందో తెలుసు కదా మీకు, పచ్చి బఠాని గింజ ఎంత సైజు పేస్ట్ మాత్రమే ఏ పేస్ట్ అయినా వాడాలి. మీరు అది సెన్సోడైన్ వాడండి, లేదా ఆయుర్వేదిక్ పేస్ట్ మిస్వాక్ ఇలాంటివి వాడండి, ఏవైనా వాడండి. ఏ పేస్ట్ వాడినా జనరల్ గా అందరికి చెప్పేది ఏంటంటే, బ్రష్ నిండా వేయకూడదు. బ్రష్ పైన మనం వాడే బ్రిజిల్స్ దగ్గర ఉన్న స్పేస్ మొత్తం ఆ మూల నుంచి ఈ మూల దాకా వేయకూడదు. జస్ట్ సెంటర్ లో ఒక బఠానీ గింజ అంత పేస్ట్ మాత్రమే వేసుకొని సర్కులర్ గా చేస్తే వీలైనంత వరకు మీకు పళ్ళు దగ్గర అరగకుండా ఉంటుంది. దానివల్ల మీకు సెన్సిటివిటీ. మేడం ఒక చిన్న డౌట్ మేడం, ఇంకొకటి చెప్పండిమా. మేడం అదే మా ఫ్రెండ్ సర్కిల్ లో కొద్దిగా ఒకరు అడిగారు, మా ఫ్రెండ్ అయితే కొద్దిగా ఫైవ్ పళ్ళు కొద్దిగా హైట్ ఉన్నాయి మేడం. అంటే ఆ పళ్ళు కట్టించాలా లేకపోతే మొత్తం పళ్ళు తీసి తన ఏజ్ మేబీ ఉంటది మేడం, 32 ఉంటది. ఓకే. ఒక్కొక్కసారి ఏంటంటే ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే క్లిప్స్ పెట్టడం అంటారు. ఇప్పుడు ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళకి క్లిప్పులు పెట్టి ట్రీట్మెంట్ చేసే ఏజ్ ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. అలా ఎత్తుపళ్ళు ఉన్న వాళ్ళకి ఆ క్లిప్ పెట్టేది జనరల్ గా ఎప్పుడు ఆప్షన్, అదే ఎవరైనా ఫాలో చేసే ఆప్షన్ అదే. కానీ తన ఏజ్ ని బట్టి ఎక్స్రే తీసి చూసుకొని తనకి బోన్ గ్రోత్ స్టాప్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒకవేళ మనం క్లిప్పులు పెట్టినా కానీ అది సరి చేయడానికి కుదురుతుందా, లేదంటే తనకి క్యాప్స్ అని వేస్తారమ్మ. మనం నవ్వినప్పుడు కనపడే కూర పన్ను ఉంటుంది కదా, కెనైన్ అంటాం. ఆ కెనైన్ దగ్గర నుంచి ఇటుపక్క ఎడం పక్క నుంచి కుడివైపు వరకు కెనైన్ వరకు 2 కెనైన్స్ వరకు ఒక ఫిక్స్డ్ బ్రిడ్జ్ అంటారు, అంటే ఈసిడి ట్రీట్మెంట్, అది కొంచెం కాస్మెటిక్ ట్రీట్మెంట్. అది అలా కావాలంటే చేయించుకోవచ్చు. కానీ ఎత్తుగా ఉన్న పళ్ళు అంటే గ్యాప్లు ఉన్న పళ్ళు, ఎత్తుగా ఉన్న పళ్ళు 2 రకాలు ఉన్నాయి. ఎత్తుగా ఉన్నవి మనము తగ్గించాలి అని అంటే ఆ క్లిప్పుల ట్రీట్మెంటే ఎక్కువ సజెస్ట్ చేస్తారు. అలా కాకుండా గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయన్నప్పుడు ఈ క్యాప్స్ అనేది మనకి బాగా పనికొస్తాయి. సో అందువల్ల వాళ్ళు లాక్డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వీలైతే దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కలిస్తే వాళ్ళు ఎక్స్రే తీసి చూసి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఆ స్పేసింగ్ ఎక్కువ ఉందా, లేకపోతే ఆ ఎత్తు తగ్గించేదానికి ఏమైనా మార్పు ఉందా. కొంతమందికి సర్జరీ కూడా అవసరం ఉండొచ్చు, లేదా కొంతమంది క్లిప్తోనే సరిపోవచ్చు. సో దాన్ని బట్టి ఎక్స్రే బట్టి చూసుకొని అప్పుడు వాళ్ళకి డిసైడ్ చేయాలమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అప్పుడప్పుడు కళ్యాణి జనరల్ హాస్పిటల్ లో ఒక మేడం చెప్తుంటారు కదా మేడం టీవీలో, వింటుంటాము. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్ అండి. మంచి డౌట్ అడిగారండి ఆవిడ. అవును, మంచి డౌట్ అడిగారు. అంటే అదే నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్క ఏజ్ ని బట్టి మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను 2005 లో బీడిఎస్ కంప్లీట్ చేశానండి. అప్పటి నుంచి 2012 వరకు 2012 లో నేను పీజీ జాయిన్ అయ్యాను.
సో ఆ 7 ఇయర్స్ లో కూడా నేను జనరల్ ప్రాక్టీస్ చేశాను, డెంటిస్ట్రీ ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఐ హవ్ కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ పేషెంట్స్, అంటే రకరకాల ఏజ్ గ్రూప్స్ పేషెంట్స్ ని నేను చూశాను కాబట్టి వాళ్ళ ప్రకారంగా ఒక్కొక్క ఏజ్ గ్రూప్ కి తగ్గట్టుగా మనము చూస్తే ఫస్ట్ వచ్చేసి మనకి చిన్నపిల్లల్లో సో చాలా మందికి. మేడం ఒక నిమిషం, ఈ ఒక ఆత్మీయులు వచ్చారు ఇద్దరు మొబైల్ ఆత్మీయులు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను వై వెంకట్ రెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. వెంకట్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు దంత వైద్యురాలు శిరీషారావు గారు. వెంకట్ రెడ్డి మేడం, వెంకట్ రెడ్డి నా పేరు. ఓకే సార్, వెంకట్ రెడ్డి గారు నమస్తే, చెప్పండి సార్. ముందుగా మరి మీరు ఇలాగే 100కు పైగా పుట్టినరోజులు జరుపుకుంటూ మరి హాయిగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో మరి అత్యద్భుతమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ ముందుగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా నాకు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చాయి, ఖచ్చితంగా నేను ఇలానే కొనసాగిస్తూ చాలా సక్సెస్ఫుల్ గా ఫ్యూచర్ ని లీడ్ చేస్తానని ఆశిస్తున్నాను సార్, థ్యాంక్ యూ. రెండు క్వశ్చన్స్ అడుగుతాను. చెప్పండి. మొదటి క్వశ్చన్, ఇప్పుడు చాలా మంది వాళ్ళు చూడడానికి నోటి ఆరోగ్యం, దంతాలు అన్ని బాగున్నట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా నోటి నుంచి దుర్వాసన అనేది వస్తుంది. వాళ్ళ పక్కన కూర్చోవాలంటే మనం కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది ఒకటి క్వశ్చన్ అమ్మ. తర్వాత వచ్చేసి రెండో క్వశ్చన్, ఇప్పుడు మనకి ఇంప్లాంటేషన్ ద్వారాగా మనకు పళ్ళు కడుతున్నారు కదా, సో ఇలా పళ్ళు కట్టించుకునే వాళ్ళకి జనరల్ గా సుమారుగా 4 పళ్ళు కట్టించుకోవాలి ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఖర్చు ఎంత వస్తుంది? తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇవి కట్టించుకునే వాళ్ళకి బీపీలు, షుగర్లు ఇవన్నీ ఏమి లేకుండా ఉండాలా? వీటి గురించి కొంచెం మీరు కూలంకషంగా వివరించాలని కోరుకుంటూ నేను మీ ఆన్సర్లన్నీ రేడియోలో వింటానమ్మా, మరో కాలర్కి అవకాశం ఇవ్వాలి కాబట్టి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వెంకట్ రెడ్డి గారు చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు, ఇది చాలా మందికి ఉపయోగపడచ్చేమో. ఫస్ట్ థింగ్ నోటి దుర్వాసన, సో దిస్ ఇస్ అ వెరీ కామన్ కంప్లైంట్ అండి. చాలా మంది అంటారు మా దగ్గరికి వచ్చి, అది చిన్న ఏజ్ వాళ్ళు కూడా పాపం, కాలేజీ ఏజ్ వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని ఎక్కిరిస్తున్నారని, నోటి వాసన వస్తుంది, దగ్గర రావద్దు, దూరం నుండి మాట్లాడు అని ఎక్కిరిస్తున్నారని చాలా ఫీల్ అవుతుంటారు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి మన మెయింటెనెన్స్. చాలా మందికి మేము ఇచ్చే ఓరల్ హెల్త్ టిప్ ఏంటంటే 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. చాలా మందికి నైట్ బ్రషింగ్ అనేది అలవాటు ఉండదు. ఎందుకని చెప్తున్నామంటే మన బాడీలో ఒక అలారం ఉంటుంది, ఈ అలారం తగ్గట్టుగా మనం మార్నింగ్ ఉన్నంత యాక్టివ్గా ఈవినింగ్ ఉండలేము. సో అలాగే మన బాడీలో సెక్రీషన్స్ ఈ యాక్టివిటీ తగ్గట్టుగానే తగ్గుతూ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాము, చాలా ఫ్రెష్గా ఉంటాం, అదే ఈవినింగ్ ఆఫీస్ అయిపోయేటప్పటికి మా వాడిపోయిన తోటకూర కట్టలాగా ఉంటాం, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి నిద్రపోదామా అనే ఫీలింగ్ లో ఉంటాం. సో అలాగే మన బాడీలో ప్రతి సెక్రీషన్స్, కన్నీళ్లు కావచ్చు, ఉమ్మి కావచ్చు, చెమట కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డే యాక్టివిటీ అంటే సన్ సెట్టింగ్ ఎలా అయిపోయేటప్పుడు కాంతి తగ్గిపోతూ ఉంటుందో మన బాడీలో కూడా యాక్టివిటీతో పాటు ఈ సెక్రీషన్స్ కూడా తగ్గుతూ వస్తాయి. అది జనరల్ గా అన్ని ఏజ్ వాళ్ళు హెల్తీగా ఉన్న వాళ్ళకి. సో అలాంటప్పుడు ఆ తగ్గిపోయినప్పుడు సెక్రీషన్స్, నోరు ఎండిపోతుంది. ఆ నోరు ఎండిపోవడం వల్ల మనం తిన్న ఆహార పదార్థాలు ఎక్కడికక్కడ అతుక్కుపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నోట్లో చిన్న, మనం అన్నం తినేటప్పుడు చిన్న రాయి వచ్చింది అనుకోండి, తుప్పుకు మనం ఊసేస్తాం, ఎందుకని నోట్లో ఉమ్మి ఉంది కాబట్టి, మనకు తెలుసు కాబట్టి ఉమ్మేస్తాం. సో అదే ఉమ్మి లేదనుకోండి, పళ్ళ మధ్య ఇరుక్కుపోతుంది ఆ రాయి, అవునా కదా, చిగురు దగ్గర, పన్ను దగ్గర ఇరుక్కుపోతుంది. సో అందుకని ఎప్పుడు కూడా నైట్ అయ్యే కొద్దీ మన నోట్లో సెక్రీషన్స్ అయిపోతాయి కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థం కూడా ఖచ్చితంగా నోట్లో నిలవలేకుండా మనం బ్రష్ చేసుకొని శుభ్రంగా ఉంచుకోవాలి. అది లేనప్పుడు చెప్పండి, తప్పకుండా అండి, తప్పకుండా చెప్తాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత అది కూడా చెప్తాను. సో ఖచ్చితంగా ఆ గార అనేది పట్టేదానికి మీరు నైట్ వదిలేసిన ఆహార పదార్థాలు ఏవైతే అలా రెగ్యులర్ గా, అంటే ఒక రోజులోనే అవి గారగా మారిపోతాయని చెప్పను, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొద్ది వారాల తర్వాత, కొద్ది నెలల తర్వాత అదే గారగా మారిపోతుంది. ఇలాగే నోరు ఎండిపోయినప్పుడు వాళ్ళకి ఆ గార వల్ల వాళ్ళకి ఆ బ్యాడ్ స్మెల్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రెండోది వచ్చేసి చాలా మందికి షుగర్ అనో, బీపీ అనో, కిడ్నీ ప్రాబ్లం అనో, లేకపోతే వేరే వేరే హార్ట్ ప్రాబ్లం అనో ఇలాంటి డిసీజెస్ ఉంటాయి. అలాంటి వాటికి వాళ్ళు కొన్ని కొన్నిసార్లు మెడిసిన్స్ తీసుకోవాలి, రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్స్ ఉంటాయి.
అలాంటి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం అనేది వచ్చేది అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇలా గ్యాస్ట్రైటిస్ రావడం వల్ల కూడా వాళ్ళకి తెలియకుండానే తేపుల్లాగా గొంతులో నుంచి నోట్లోకి వస్తుంది. అంటే ఆ ఆ తేపుల్లాగా రావడం వల్ల ఏమవుతుంది, అది కూడా ఒక టైప్ ఆఫ్ గ్యాస్ లాగా కాబట్టి నోట్లో ఉమ్మినంత పీల్ చేస్తుంది. సో అప్పుడు కూడా నోరు ఎండిపోతుంది కాబట్టి బ్యాడ్ స్మెల్ వచ్చేదానికి అప్పుడు అవకాశం ఉంటుంది. అది మెయింటెనెన్స్ వల్ల కానీ లేదా వాళ్ళ బాడీలో ఏదన్నా ప్రాబ్లం ఉంది అని సూచించడానికి ఇది కూడా ఒక లక్షణం అండి. సో నేను ఇందాక నేను చెప్పినట్టు మౌత్ ఇస్ ద మిర్రర్ ఆఫ్ ద బాడీ అనే లక్షణాల్లో అల్సర్స్ తో పాటు ఇది కూడా ఒక మంచి ఎగ్జాంపుల్. సో వాళ్ళకి తగినట్టుగా ఆ బ్యాడ్ స్మెల్ వస్తుందని అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి ఒకవేళ చిన్నపిల్లలు అయితే కనుక వాళ్ళ నోట్లో సరిగ్గా బ్రష్ చేసుకోవట్లేదా లేకపోతే గార పట్టిందా ఏంటి ప్రాబ్లం అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూపించుకోవాల్సి ఉంటుంది. లేదు వాళ్ళకి అవకాశం లేదు ఇప్పుడు ఇలాంటి టైంలో లాక్డౌన్ ఇలాంటి టైంలో వాళ్ళకి అవకాశం లేదనుకోండి, అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నేను చెప్పినట్టు రెండు పుట్ల బ్రష్ చేసుకోవడము, అలానే వాళ్ళకి దగ్గరలో దొరికితే వాళ్ళు ఎట్లాగో గ్రాసరీస్ కొనడానికి వెళ్ళినప్పుడు ప్రతి చోట వాళ్ళకి మౌత్ వాష్ కూడా దొరుకుతుంది. సో ఖచ్చితంగా మౌత్ వాష్ చేసుకొని అది నీళ్ళలో కొంచెం డైల్యూట్ చేసి, అంటే ఎప్పుడు కూడా మౌత్ వాష్ డైరెక్ట్ గా వాడకూడదండి, దానివల్ల కొంతమందికి టేస్ట్ సెన్సేషన్ డిస్టర్బ్ అవుతుంది. సో నాలుగు మీద ఉన్న టేస్ట్ బడ్స్ ఖచ్చితంగా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా డైల్యూట్ చేసే వాడమని చెప్తాను. సో రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం ఒక గ్లాస్ గోరువెచ్చ నీళ్ళు, అంటే మన టీ గ్లాస్ అంత గోరువెచ్చ నీళ్ళలో ఒక మూత లేదా ఒక పావు మూత 1/4 మూత అని సొల్యూషన్ దాంట్లో వేసుకొని అది నీళ్ళలో కరిగిన తర్వాత కుక్కిలిచ్చి ఉమ్మేయాలి. ఇలాగా పగల ఒకసారి రాత్రి పూట ఒకసారి వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీల్ కి ఉన్న గ్యాప్ అంత వరకు ఇది చేయాలి. ఓకే నైట్ అయితే బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఓకే మేడం, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఇండియాలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఫస్ట్ హ్యాపీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మేడం. నా పేరు ఖాన్ అంటారు, ఖాన్ మేడం. తే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం. తే ఫస్ట్ పాయింట్ ఏమో, నా టీత్ అనేది ఎల్లో అయిపోతున్నాయి మేడం. అంటే నేను డెంటిస్ట్ కాడ పోతే ఏం చెప్పిందంటే, కాదు మీరు చిన్నప్పుడు మీరు వాటర్ అనేది మీరు వేరే తాగినరు, అంటే ఊర్లో ఉన్న వాటర్ తాగినారు, అందుకనే నువ్వు ఎంత బ్రష్ చేసినా కానీ ఈ ఎల్లో గీతాలు పడతాయి కదా మేడం పండు పైన టీత్ పైన అని చెప్పింది మేడం. అయితే నేను అరే ఊర్లో పుట్టినందుకు ఇట్లా ఎల్లో టీత్ అవుతుంది, మళ్ళీ దీనికి సొల్యూషన్ లేదా అంటే, కాదు ఇది టెంపరీ, నువ్వు అంటే వైట్ వాషింగ్ చేపిస్తూనే ఉండాలి అని చెప్పింది మేడం. దీని తర్వాత నేను వదిలేసిన అనమాట, వేరే డాక్టర్కి కన్సర్న్ కాలేదు డెంటిస్ట్కి. ఇది ఒక ఫస్ట్ పాయింట్ మేడం. సెకండ్ పాయింట్ ఏమో, బ్రష్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలి ఇది ఒకటి మేడం. చాలామంది అయితే ఇదే బ్రష్ రుద్దుతూనే ఉంటారు, అంటే ఎవ్రీ 2 మంత్స్కి చేంజ్ చేయాలా లేకపోతే ఎట్లా అనేది. ఎందుకంటే కొంతమంది ఈ బ్రష్ వెనకాల అన్నీ గుడిపోయిన, ఇది ఒకటి మేడం. ఇంకోటి ఏమో, ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా మేడం? మన పండ్లు ఉక్కుతున్నాయని మనం తీసేస్తాం కదా మేడం, కళ్ళకి సైడ్ ఎఫెక్ట్ అని కొంతమంది చెప్తున్నారు మేడం. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏమో, నా పండ్లు పైన హోల్స్ పడుతున్నాయి మేడం, వైట్ వైట్ చిన్న చిన్న బొక్కలు పడుతున్నాయి, హోల్స్ అనేది పడుతున్నాయి మేడం. ఈ ఎందుకు పడుతున్నాయో అర్థమైతే నాకు, ఒక టీట్ పైన హోల్స్, చిన్న 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 హోల్స్ ఉన్నాయి మేడం, ఎందుకు ఏమో అర్థమే. డెంటల్ ఫ్లోరోసిస్ అంటారండి, డెంటల్ ఫ్లోరోసిస్ అంటారు. అంటే మీరు పుట్టిన ప్రాంతంలో మీకు చిన్నప్పుడు పళ్ళు డెవలప్ అయ్యే ఏజ్ లో, పళ్ళు మీ గ్రోత్ ఏజ్ లో, పళ్ళు డెవలప్ అయ్యే ఏజ్ లో అక్కడ ఉన్న వాటర్ కంటెంట్, అంటే సాయిల్ లో ఉన్న వాటర్ కంటెంట్, మీరు ఏ ఏరియాలో ఉన్నారు గుర్తు తెచ్చుకోండి. ఆ ఏరియాలో ఒకవేళ కనుక వాటర్, సాయిల్ వాటర్ ఉంటది కదా, అంటే భూమిలోంచి మనం తాగే నీళ్లు సప్లై, ఆ వాటర్ సప్లై లో కనుక ఫ్లూరైడ్ ఎక్కువ ఉంటే దాన్ని ఆ వాటర్ తీసుకోవడం వల్ల పళ్ళు పింగాణి లెవెల్స్ ఉంటాయి అన్నమాట. పంటి పొరలు 3 ఉంటాయి, పైన మనకు అనిపించేది పింగాణి అయితే నెక్స్ట్ లోపల లేయర్ డెంటిన్ అంటాం, దానికి లోపల ఉండే మెత్తది పల్ప్ అంట. సో ఇలాగా నరాలు అవన్నీ బ్లడ్ వెసల్స్ అన్ని పల్ప్ లో ఉంటాయి, దానికి ముందు ప్రొటెక్ట్ చేయడానికి డెంటిన్ అనే లేయర్ ఉంటుంది, దానికి పైన ఉండేది పింగాణి అన్నమాట. సో ఈ పింగాణి అనేది మన గ్రోత్ టైంతో పాటు అది థిక్నెస్, అంటే ఆ కాల్షియం డిపాజిట్స్ కానీ అంతా కూడా చక్కగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో పొరపాటున ఇట్లాంటి వాటర్ తీసుకోవడం వల్ల ఆ వాటర్ లో ఫ్లూరైడ్ శాతం ఎక్కువగా ఉండబట్టి, సో మనం తీసుకునే వాటర్ లో ఫ్లూరైడ్ శాతం ఎక్కువ ఉంటే అది ఈ పింగాణిలో పోయి డిపాజిట్ అయిపోతుంది. ఒక డౌట్ మేడం, అంటే ఇప్పుడు టీనేజ్ వాళ్ళకి నేను ఏమైనా సజెషన్ చెప్పాలంటే ఎట్లా చెప్పాలి మేడం? నాదైతే ఇట్లా అయిపోయింది, అంటే బిలో 5 ఇయర్స్ 10 ఇయర్స్ లోపల అలర్ట్ చేయాలంటే, ఇప్పుడు అంటే అందరూ ఈ మినరల్ వాటర్ తాగుతున్నాం అనుకోండి, మన సప్లై మినరల్ వాటర్ కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఆల్రెడీ డెవలప్ అయి ఉంటే గనక వాళ్ళకి ఖచ్చితంగా అది పాల దంతాల పర్మనెంట్ దంతాలనే చూసుకోవాలి.
వీలైనంత వరకు పర్మనెంట్ దంతాల్లోనే ఇది ఎఫెక్ట్ అవుతుంది. పర్మనెంట్ దంతాలు ఏర్పడేటప్పుడే చాలా మందికి ఈ ఫ్లూరైడ్ అటాక్ అనేది ఉంటది. అది యాక్చువల్గా సివియర్ గా ఉంటే వాళ్ళ ఎముకల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, బాడీ ఎముకల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ తక్కువ శాతంలో ఉంటే పళ్ళ వరకు వస్తుంది. అట్లా వచ్చినప్పుడు రెండు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. బ్లీచింగ్ అంటాం, ఆ బ్లీచింగ్ అనేది ఇందాక మీరు అన్నారు కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే అది టెంపరీ అన్నారు. ఈ బ్లీచింగ్ అనేది ఆ టెంపరీ ప్రాసెస్ అన్నమాట. కాకపోతే అది ఏంటి, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు లేదా ఏదైనా మ్యారేజ్ కి అటెండ్ అవుతున్నారు లేదా మీరే మ్యారేజ్ చేసుకుంటారు, ఇలాంటి ఏమైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు లేకపోతే మోడలింగ్కి వెళ్తున్నారు, అలాంటి వాళ్ళు బ్లీచింగ్ చేయించుకుంటారు. కానీ దీది రిపీటెడ్ గా చేస్తే ఏమవుతుందంటే ఆ పింగాణి పొరల్లో మనకు తెలియకుండానే ఆ బ్లీచింగ్ టెక్నిక్ వల్ల కొంచెం సెన్సిటివిటీ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అందులోనే రెగ్యులర్ గా డెంటిస్ట్ దాన్ని రికమెండ్ చేయరు. హలో నమస్తే మేడం. హలో చెప్పండి మేడం గారు, నా పేరు ఈశ్వరరావు అండి, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నా. నమస్తే ఈశ్వరరావు గారు, చెప్పండి. శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నా మేడం. బాబుకి డబల్ పళ్ళు ఉన్నాయి అన్నమాట, 7 ఇయర్స్ ఉంటాయి బాబుకి. ఓకే, వెరీ గుడ్. అది ఇప్పుడు బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఓకే, తనకి ఇప్పుడు ఆ పళ్ళు అంటే ఒకటి ఆల్రెడీ ఫ్రంట్ ఊడిపోయింది, లోపలది ఉంది మేడం, అది తీయించేవచ్చా తీయించకూడదా? డబల్ పళ్ళు అన్నమాట. అంటే ఇప్పుడు వెనక ముందు పళ్ళు తనకి ఊడిపోతూ ఉన్నాయా, వెనక దంతాలండి? అంటే మేడం గారు ముందు పన్ను ఊడిపోయింది మేడం గారు. శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నా, ఈశ్వరరావు నా పేరు. చెప్పండి. అది ఇప్పుడు వచ్చే పళ్ళు కాబట్టి పాలదంతాలు ఎప్పుడు కూడా మనం వీలైనంత వరకు తీకుండా ఉండడమే మంచిదండి. అవి న్యాచురల్ గా వాటంతట అవి ఊడిపోతే లోపల నుంచి వచ్చే పళ్ళు కరెక్ట్ డైరెక్షన్ లో వస్తాయి. సో దీన్ని వినే వాళ్ళందరికి కూడా నేను చెప్తున్నానండి, పాల పళ్ళు అనేది ఎప్పుడు కూడా ఒక పాత్వే, అంటే మనకు టార్చ్ లాగా. ఇప్పుడు మనం ఒక చీకటి రోడ్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలాగా మనకు ఉపయోగపడుతుందో దారి చూపించడానికి, ఈ లోపల వచ్చే అసలు పళ్ళకి ఈ పాల దంతాలు ఒక టార్చ్ లాంటివి. సో అలాంటప్పుడు అవి బాగున్నప్పుడు వాటంతట అవి ఊగిపోయి పడిపోవడం అనేదే మంచి పద్ధతి. అలా జరిగితే గనక అసలు దంతాలు వచ్చే డైరెక్షన్ కరెక్ట్ గా ఉంటుంది. లేదు అవి పాల పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయనుకోండి, అప్పుడు వాటికి సిమెంట్ పెట్టి స్టార్టింగ్ స్టేజ్ లో దాన్ని మనం అవాయిడ్ చేసి, అంటే పుచ్చి ఎక్కువ అవ్వకుండా పిల్లాడికి ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటూ దాన్ని కాపాడుకుంటూ రావాలి. అందుకనే పాల దంతాలు చాలా మంది కూడా పట్టించుకోరు. సో ఇలాంటి అవగాహన లేని వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే పాల పళ్ళుని ఆరోగ్యంగా ఉంచడం కూడా చాలా అవసరం అండి. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పాల పళ్ళే కదా మేడం ఊడిపోతాయి కదా, ఎట్లాగో 6 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఊడుతూ ఉంటాయి కదా, వాటికి సిమెంట్ పెట్టించడం అవసరమా, పుచ్చిపోతే అట్లా వదిలేయచ్చు కదా అని అంటుంటారు. కానీ దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది పైన వరకే, నేను చెప్పినట్టు పింగాణి వరకే పుచ్చి ఉంటే పర్వాలేదు, అదే లోపల లోపలికి అది స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా పిల్లవాడికి ఇబ్బంది ఉంటుంది. వాడు నవ్వులేటప్పుడు కాంప్రమైజ్ అయిపోతాడు, అటువైపు నవ్వలకుండా ఆపోజిట్ సైడ్ మాత్రమే నవ్వులుతూ ఉంటాడు, అదొక డిసడ్వాంటేజ్ ఉంది. దానివల్ల ఏమవుతుంది, దవడ గ్రోత్ సరిగ్గా ఉండదు. సో మనకి దవడ జాయింట్లు, మన మోకాళ్ళ జాయింట్ లాగా చెవి పక్కన జాయింట్లు ఉంటాయండి, ఈ కింద దవడకు సంబంధించిన జాయింట్లు అక్కడ ఉంటాయి. సో ఎటువైపు అయితే వాళ్ళు సరిగ్గా నవలరో అటువైపు జాయింట్ సరిగ్గా గ్రోత్ ఉండదు, అదొక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాడికి అదే జీవితాంతం అలవాటు అయిపోతుంది, సో అటువైపే నవ్వడం అలవాటు అయిపోతుంది. సో అది వాడి ఫ్యూచర్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. ఇంకోటి ఏంటంటే ఆ పుచ్చు కనుక స్ప్రెడ్ అయిపోయి లోపల దాకా వెళ్ళిపోతే ఆ నొప్పి వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు, తను ఇబ్బంది పడతాడు, అనవసరంగా ట్యాబ్లెట్లు కూడా తీసుకునే రేంజ్కి వెళ్తుంది. సో అందువల్ల ఏంటంటే పాల పళ్ళను కూడా జాగ్రత్తగా ఉంచుకుంటూ పిల్లలకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి బ్రషింగ్ అలవాటు చేసి వాళ్ళకి పళ్ళు రాకముందు నుంచే యాక్చువల్గా కేర్ తీసుకోవాలండి. ఇది కూడా నేను చెప్పదలుచుకున్నాను, యాక్చువల్గా చాలా మంది తెలీదు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వాళ్ళకి ఎలాగ కౌన్సిలింగ్ ఇస్తారో, ఒక గైనకాలజిస్ట్ ఎలాగ కౌన్సిలింగ్ ఇస్తారో, ఆ టైంలోనే ఒక తల్లికి వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి లేదా వాళ్ళకి వాళ్ళు ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఒక డైటరీ కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి. ఆ డైటరీ కౌన్సిలింగ్తో పాటు డెంటల్ కౌన్సిలింగ్ కూడా చేస్తామండి. సో మా దగ్గరికి ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చారనుకోండి, వాళ్ళు ఏమంతో తెలుసుకొని వాళ్ళకి ఆ టైంలో వచ్చే జాగ్రత్తలన్నీ చెప్తూ వాళ్ళకి డెలివరీ అయిపోయిన వెంటనే మమ్మల్ని కలిస్తే వాళ్ళ బిడ్డకి ప్రాబ్లం రాకుండా, ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా ట్యాబ్లెట్స్ తీసుకొని ఉంటే, పొరపాటున ఏదైనా యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా అవసరం వచ్చి తీసుకొని ఉంటే,
దానివల్ల పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే జాగ్రత్తలు చెప్తూ, వాళ్ళు బిడ్డ పుట్టిన తర్వాత కూడా పళ్ళు రాకముందు నుంచే వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అలాగా తల్లిపాలు పట్టేటప్పుడు ఆ జిగట వల్ల ఏంటంటే గమ్ ప్యాడ్స్ అంటాం, పిల్లలకి పళ్ళు రాకముందు దవడలు కొంచెం గట్టిగా, ఆ చిగుర్లు కొంచెం గట్టిగా ఉంటాయి, వాటిని గమ్ ప్యాడ్స్ అంటాం. ఆ గమ్ ప్యాడ్స్ కనుక ఈ తల్లిపాల జిగట కనుక దాని చుట్టూ చేరిపోతే తెలియకుండానే పిల్లలకు ఆ వచ్చే ముందు పళ్ళు కూడా పుచ్చుతోనే వస్తాయి, అలా రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో తప్పకుండా అండి, ఆ పాలలో ఉండే లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా మంచిదే, కానీ అది అలా ఉండిపోవడం, నిల ఉండిపోవడం వల్ల ఉమ్మిలో పిహెచ్ మారిపోవడం వల్ల వాళ్ళకి పుచ్చి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే తల్లి ఏం చేయాలి, పాలు పట్టిన వెంటనే చేతికి ఫింగర్ కి ఒక వేలుకి ఒక మరీ కర్చీఫ్ అంత పల్చడిది కాకుండా, టవల్ అంత గట్టిది కాకుండా, మీడియం గా థిక్నెస్ ఉండే ఒక గుడ్డని వేలు చుట్టూ చుట్టుకొని, ఒక రెండు వేల చుట్టూ చుట్టుకొని నీళ్ళలో ఆ వేలను ముంచి కొంచెం ఆ గుడ్డను పిండేసి ఉంచుకోవాలి మాయిస్ట్ గా. ఆ తడి గుడ్డతోటి ఆ దవడలు మొత్తం ఒకసారి అలా రుద్దేసేయాలి. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆ గమ్ ప్యాడ్స్ మీద వాళ్ళకి ఆ బ్యాక్టీరియా అంటే పాలల్లో ఉండే బ్యాక్టీరియా నిలవలేకుండా వాళ్ళకి వచ్చే పళ్ళు పుచ్చకుండా వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. సో చిన్న పిల్లలకి ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకి చక్కని పళ్ళు వరుస వస్తుంది ఖచ్చితంగా. సో ఎవరైనా సరే బాలింతలు లేదా పిల్లలకి పాలు పట్టే తల్లులు ఎవరైనా ఉన్నా లేదా పళ్ళు రాకుండా ఉండే చిన్న పిల్లలు దోగాడ పిల్లలు ఉండే తల్లులందరూ కూడా వాళ్ళకి ఒకవేళ పాలు బాటిల్లో పట్టే వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారు, రాత్రి పూట పిల్లలు ఏడవకుండా ఉండడం కోసం ఆ పాలు బాటిల్ నోట్లో పెట్టి అలా వదిలేస్తారు. అవును, దానివల్ల వాళ్ళకి ర్యాంపెంట్ కేరీస్ అంటామండి మేము, ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్, నర్సింగ్ బాటిల్ కేరీస్ ఇలాంటి పేర్లు చెప్తాం. సో డెంటల్ కేరీస్ లో కొన్ని రకాలు ఉన్నాయి, దాన్ని నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటాం. వాళ్ళు కనుక పాల పీకను అలానే వదిలేసినా లేదా పాల బాటిల్ అలానే వదిలేసి పిల్లల్ని నిద్రపించినా ఆ ఉమ్మిలో అది కరిగి కరిగి అప్పుడు కూడా వాళ్ళకి ముందు వచ్చే పళ్ళు ఫస్ట్ వస్తాయి కాబట్టి అవన్నీ కూడా పుచ్చిపోయే వస్తాయి. అయ్యో, అది వాళ్ళు గమనించుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు, నాలుగేళ్లు ఐదేళ్లు రాగానే పిల్లలకి ఆ పాల పళ్ళు వచ్చిన తర్వాత మా దగ్గర పరిగెడతారు, మేడం ఇవి రావడమే పుచ్చుతోటి వచ్చేసాయి మేడం, ఏం చేయాలా ఏం చేయాలా అని అడిగేస్తారు. సో ముందే ఈ కేర్ తీసుకుంటే మీకు చెప్పినట్లు మేము అనవసరంగా, అంటే చిన్నపిల్లలు చాలా డెలికేట్ అండి, చాలా డెలికేట్ గా డీల్ చేయాలి, వాళ్ళకి భయాలు ఎక్కువ ఉంటాయి, కన్నతల్లి చుట్టూ ఎందుకు తిరుగుతారు వాళ్ళు, వాళ్ళకి ఆ సెక్యూర్ ఫీలింగ్ కావాలో అని వాళ్ళ తల్లి చుట్టూ తిరుగుతారు. సో అలాంటి భయాలు ఉన్నప్పుడు ఇలాంటి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది ఆ శబ్దం వల్ల కానీ ఆ వాటరు మేము యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ వాటి చూసి వాళ్ళు భయపడతారు. సో అక్కడ దాకా ట్రీట్మెంట్ దాకా తెచ్చుకోకుండా తల్లులు కనుక వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఏం లేదు జస్ట్ కొంచెం వాళ్ళు బ్రష్ చేసే ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం తిన్నా సరే పుక్కిలి చుమ్మేయడం అని అలవాటు చేయడం, ఖచ్చితంగా వాళ్ళు ఏమి తిన్నా సరే పుక్కిలి చేయడం మాత్రం వాళ్ళకి మీరు ఎలాగ నిద్ర లేవగానే అరగంట లోపల వాళ్ళ చేత బ్రష్ చేయించాలి. ఇలాగ అరగంట లోపల బ్రష్ చేయిస్తేనే వాళ్ళు నోరు ఎండిపోయిన ఇది ఉంటుందండి, ఆ ఉమ్మి చాలా డేంజర్, అంటే రాత్రి అంతా మనం పడుకొని ఉంటాం కదా ఆ టైంలో బ్యాక్టీరియా చాలా యాక్టివ్గా ఉంటాయి, నేను చెప్పాను మీకు ఉమ్మి ఉండదు నోట్లోని, ఆ టైంలో బ్యాక్టీరియా ఉన్నప్పుడు పొద్దున్న లేవగానే వాళ్ళు అలానే మాట్లాడడం, అలానే తిరగడం, అలానే ఫోన్లు మాట్లాడడం ఇలా చేస్తూ ఉంటారు. అది చాలా తప్పండి, పిల్లలే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే లేచిన తర్వాత హాఫ్ అన్ అవర్ లోపల వాళ్ళు బ్రష్ చేసుకొని ఆ బ్యాక్టీరియాని ముందు బయటకి తీసేస్తే, బ్రష్ చేయడం వల్ల బయటకు తీసేయడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ అనే ఛాన్స్ లేకుండా వాళ్ళు జాగ్రత్త పడవచ్చు. సో ఇలాగ అవి కేరీస్ వచ్చిన తర్వాత, క్యావిటీస్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఇబ్బంది పెట్టి మా దాకా తీసుకొచ్చి అవి ట్రీట్మెంట్ చేయించి ఇంత బాధపడే బదులు వాళ్ళు ప్రివెంటివ్గా ఎలాగ తల్లులు తీసుకోవాలంటే నేను చెప్పినట్టు ఆ దవడలు తుడిచేయడం పళ్ళు రాకముందు. ఒకవేళ పళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బ్రషింగ్ చేసే ఏజ్ రాకపోతే జస్ట్ కొద్దిగా నోట్లో నీళ్లు పోసి అలా ఉప్పేయమని చెప్పడం. ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ తిన్న ఆహార పదార్థాలు వాళ్ళకి నోట్లో అలాగా ఉండిపోకుండా అవి అవాయిడ్ చేయొచ్చు. సో ఇలాంటి వాటి వల్ల, అలాగే నేను చెప్పినట్టు ఇందాక ఈశ్వరరావు గారు అడిగిన డౌట్ ప్రకారం పాల పళ్ళు తీసేయాలా అక్కర్లేదా, అవి మంచిగా ఉండి హెల్తీగా కనుక ఊగుతున్నట్టు ఉంటే వాటిని తీయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ అవి తీయకుండా బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు లేదా పెదాలు కొరుక్కుంటున్నాడు నాలి కొరుక్కుంటున్నాడు వాటి వల్ల ఇబ్బంది ఉంది వాడు తినలేకపోతున్నాడు అలాంటి డిఫికల్టీ ఉంటేనే తీయమని చెప్తామండి. వీలైనంత వరకు ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. లవరాజ్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, మనతో పాటు ఉన్నారు శిరీష గారు. లవరాజ్ గారు ఓకే అండి, వారు మ్యూట్ లో ఉన్నారు. జ్ఞానదంతాలు ఏ వయసులో వస్తాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? సో ఫస్ట్ కాలర్ వచ్చినట్టున్నారండి. నమస్తే అండి. నమస్తే శిరీష గారు. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అండి, మాట్లాడండి సార్.
చెప్పండి సార్. అయితే మా ఇంజనీరు ఒక బాబుకి అతని పేరంటే పళ్ళు అన్ని పుచ్చిపోయాయండి పాపము చిన్న వయసు ఒక 3 ఇయర్స్ ఉంటది అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇదేనండి. 3 ఏళ్ల వయసు కదండి బాబుకి. 3-4 ఉంటదండి అంతే ఎక్కువ ఉండదు. 3.5 కానీ 4 చెప్తానండి. ఇప్పుడే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 3 నుంచి ఎందుకని ఎందుకని ఆ పళ్ళు పుచ్చిపోయే ఉన్నాయి అనే దానికి వాళ్ళు రాత్రిపూట పాలు బాటిల్ అలా వదిలేయడం వల్ల అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ పళ్ళ ఏర్పడి అంటే పళ్ళు ఏర్పడేటప్పుడే వాళ్ళకి ఇట్లాంటి ఫ్లోరోసిస్ పింగాణి సరిగ్గా ఫామ్ అవ్వకపోయినా కూడా వాళ్ళకి విరిగిపోతూ ఉంటాయి. అంటే తొందరగా వాళ్ళు తినేవన్నీ దానికి అతుక్కుపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటి వల్ల కూడా అలా పళ్ళు పుచ్చిపోయి ఉండొచ్చు అండి. ఒకవేళ ముందు పళ్ళు అంటే వాళ్ళు నవ్వినప్పుడు అసహ్యంగా కనిపిస్తున్నాయి అలాంటివి అనుకుంటే, ఆ పిల్లవాడు కొంచెం కోఆపరేట్ చేసే లక్షణం అంటే భయపడే లక్షణం ఉండేవాళ్ళు కాకుండా కొంచెం ధైర్యమైన పిల్లలు అట్లాంటి పిల్లలు అయినా కూడా, చిన్నపిల్లలు డెంటిస్ట్ అని ఉంటారండి మా దాంట్లో స్పెషాలిటీస్ లో, చైల్డ్ డెంటిస్ట్ అని కూడా ఒక స్పెషాలిటీ ఉందండి, పీడోడాంటిస్ట్ అంటాం వాళ్ళని. అలాంటి డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు చూసి ఎక్కడైతే నిజంగా సిమెంట్ పెట్టాల్సిన అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు సిమెంట్ పెట్టి వాళ్ళు దాన్ని అంటే ఆ అందం కోసమే కాదండి, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను అంటే చిన్నపిల్లలు కదా మేడం వాళ్ళకేం అవసరం అని కూడా మీరు అనుకోవచ్చు. దానికి నేనేం చెప్తున్నానంటే అందం కోసం కూడా కాదండి, లోపలికి అంటే ఆ పుచ్చు తొందరగా పెరిగిపోయి లోపల నరం దాకా వెళ్ళిపోయి వాళ్ళు ఇబ్బంది పడి తినలేకుండా తాగలేకుండా ఇలాంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే అంటే అది పింగాణిలో ఉన్నప్పుడే దాన్ని కనుక తీసేసి మనం అక్కడ ఆ గ్యాప్లో సిమెంట్ పెట్టేసి మనం స్టాప్ చేసేస్తే, పుచ్చు పెరగకుండా కనుక మనం స్టాప్ చేయగలిగితే వాళ్ళకి అది పెయిన్ ఉండదు, ప్లస్ తొందరగా పాల పన్ను తీయాల్సినంత అవసరం రాకుండా అసలు పళ్ళకు కూడా ఇది మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. సో అందువల్ల పళ్ళ పుచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలండి పాల పళ్ళ విషయంలో. మేడం మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. క్రిష్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అండి శ్రీదేవి గారు, మరియు నమస్కారం అండి శిరీష గారు. నమస్తే అండి. ఎలా అండి, బాగున్నారా? బాగున్నాను సార్. మీ గుడ్ నేమ్ సార్? నా పేరు క్రిష్ అండి, నేను ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేస్తున్నాను. వెరీ గుడ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు ఇప్పుడు ఇప్పుడు ఈవినింగ్ అయ్యి ఉంటుందేమో. అవునండి, మాకు అదే నైట్ అయింది. 7:30. చెప్పండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వింటున్నాము. అయితే మా ఫ్రెండ్ ఒక అతనికి ఇందులో అంటే క్యావిటీ ఉందన్నమాట పనులలో. అయితే అతను ఇప్పుడు చాలా ఏళ్ళ కింద సిమెంట్ ఫిల్ చేయించుకున్నాడు. అయితే మళ్ళీ కొద్దిగా అది కొద్దిగా సిమెంట్ అంటే ఒకసారి ఫిల్అప్ చేసుకుంటే అది ఎన్ని రోజుల వరకు ఉంటది, మళ్ళీ తర్వాత ఎన్ని డేస్ కు మళ్ళీ అది ఫిల్అప్ చేయాలి? యాక్చువల్గా దేనికి దేనికి ఇన్ని ఏళ్ళు గట్టిగా ఉంటాయని గ్యారంటీ చెప్పలేమండి. ఎందుకనంటే ఫిల్లింగ్ లో రకాలు ఉన్నాయి, సిల్వర్ సిమెంట్ ఉంది, పంటి కలర్ సిమెంట్స్ ఉన్నాయి. పంటి కలర్ సిమెంట్స్ లో మళ్ళీ జిఐసి అని ఒక రకం ఉంది, కాంపోజిట్ అని ఒక రకం ఉంది, ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ఒకవేళ తను కనుక సిల్వర్ సిమెంట్ చేయించుకుంటే అది ఏంటంటే సిల్వర్ అనేది మన పన్ను కన్నా గట్టిది. సో దానివల్ల ఏంటంటే కొద్ది కాలం అయిన తర్వాత పంటికి దానికి మధ్యలో సన్న గ్యాప్ వస్తుంది. అంటే ఇప్పుడు పెట్టించిన తర్వాత అతను నవ్వుతూనే ఉంటారు కదా, సో ఖచ్చితంగా అలా నవ్వుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన పన్ను ఏదైతే పన్ను స్ట్రక్చర్ ఉందో అక్కడ వరకు లైట్ గా అరుగుతూ ఉంటుంది. సిమెంట్ మాత్రం పెట్టిన హైట్ లోనే ఉంటది. ఆయనకు అరగక ముందు పన్ను ఎలా హెల్తీగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన స్టేజ్ లో ఏ హైట్ లో ఉందో అదే హైట్ లో సిమెంట్ ఉంటుంది, కానీ పన్ను హైట్ మాత్రం తగ్గిపోతూ ఉంటుంది అనమాట మన నవలతం తోటి ఏజ్ తోటి. సో అందువల్ల ఏంటి వాళ్ళకి తెలియకుండానే ఆ సిల్వర్ సిమెంట్ దానికి పంటికి మధ్యలో సన్న హెయిర్ లైన్ గ్యాప్ అంటాం దాన్ని. దానివల్ల ఏమవుతుంది వాళ్ళు తినేవి తాగేవంతా లోపలికి వెళ్ళిపోవడము, ఆ గ్యాప్ ద్వారా వెళ్ళిపోవడం, ద్రవ పదార్థాలన్నీ లోపలికి వెళ్ళిపోవడం, వాళ్ళకి సెన్సిటివిటీగా అనిపించడము, నాకు ఎప్పుడన్నా స్వీట్ తిన్నా లేదన్నా ఏదైనా గట్టి కొరికినా జిమ్ అంటుంది మేడం గారు అని అంటుంటారు. సో అందుకని ఏంటంటే మేము సిమెంట్ అంటే సిల్వర్ సిమెంట్ అనే దానికి అందుకే దానికి ఒక మెకానికల్ ప్రాపర్టీ మాత్రమే ఉంది, అంటే అది ఒక బొమ్మలాగా అలా నిల్చుంటుందే కానీ కెమికల్ గా పంటి లోపలగా ఇన్వాల్వ్ అవ్వదు. దానివల్ల వాళ్ళకి ఆ బాండింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి అది ఊడిపోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఊడిపోకపోయినా ఇలాంటి హెయిర్ లైన్ గ్యాప్ వస్తుంది కాబట్టి వాళ్ళకి చెకప్ చేయించుకోమని చెప్పు. వాళ్ళకి ఆ టైంకి ఏదన్నా వాళ్ళకి సెన్సిటివిటీ కానీ ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే డెంటిస్ట్ ఎక్స్రే తీసి చూసి దానికి నిజంగానే క్రాక్ ఏమన్నా వచ్చిందా ఆ ఫిల్లింగ్ కి అని చెక్ చేస్తారు. ఒకవేళ ఏమీ రాకపోతే ప్రాబ్లం లేదు, ఆ సెన్సిటివిటీ వరకు వాళ్ళు సెన్సిటివ్ అండ్ పేస్ట్ అలాంటి వాడుకొని డీల్ చేసుకోవచ్చు టెంపరీగా. ఒకవేళ అలాంటి బ్రేకేజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే సిమెంట్ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. చాలా చక్కగా చెప్పారండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే జనరల్ గా ఇప్పుడు పనులలో అంటే జనరల్ గా పిల్లలకు కానీ ఎవరికైనా ఎల్లో ఎల్లో ఇష్యూ వస్తుంటది కదా,
అవును సార్. దాన్ని ఎట్లా అంటే ఎట్లా ట్రీట్మెంట్ చేయాలంటే చాలా మందికి ఏంటంటే ఒక మిస్కాన్సెప్ట్ ఉంటుందండి, పళ్ళు ఎంత తెల్లగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు అని. నేను అది ఒప్పుకోనండి, ప్రాక్టికల్ గా అది రియల్ కాదు. ఎందుకనంటే నాచురల్ గా మనకి హెయిర్ కలర్ అనేది అందరికి కామన్ గా ఒక కలర్ ఉండదు. ఇప్పుడు మీరు వైట్ అంటారు లేదా బ్లాక్ అంటారు, దాంట్లో ఎన్ని షేడ్స్ ఉంటాయి. అవునవును కరెక్ట్. అలాగనే పళ్ళు తెలుపు అనే దానికి ఒక డెఫినేషన్ గా షేడ్ అంటూ లేదండి, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ వైట్ కూడా ఉండొచ్చు. ఎలాగ మన హెయిర్ కలరు, కంటి ప్యూపిల్ కలరు మనకి డిఎన్ఏ ద్వారా ఏర్పడుతుందో మన బాడీ డెవలప్ అయ్యేటప్పుడు, పళ్ళ కలర్ కూడా అంతేనండి. అందుకని నాకు మిగతా వాళ్ళతో పోల్చుకొని నాకు తెల్ల కలర్ లేదు, తెల్లగా లేవు అనే ఫీలింగ్ మాత్రం తెచ్చుకోకూడదు. కాకపోతే వాళ్ళకి తినే ఆహార పదార్థం పన్ను చుట్టూ ఏర్పడిపోయి ప్లాక్ అంటాం. మన ఆహారంతో పాటు కొన్ని బ్యాక్టీరియా కలగలిపి ఆ ప్లాక్ గా తయారవుతుంది. ఆ ప్లాక్ కనుక ఉంటే వాళ్ళు క్లీనింగ్ చేయించుకోవాలి. క్లీనింగ్ చేయించుకోవాలి. ఓకే ఓకే. అది వన్స్ ఇన్ 6 మంత్స్ కానీ వన్స్ ఇన్ ఇయర్ కానీ సరిపోదు. ఓకే ఓకే. కొంతమందికి విపరీతమైన స్మెల్ వస్తుందండి పళ్ళలో. అదే ఇందాక చెప్తున్నాను సార్, అది ఒక కాలర్ పాపం అడిగారు, దానికి వినుండొచ్చు. ఓకే, థాంక్యూ వెరీ మచ్ అండి. తీసుకొచ్చి మాకు పరిచయం చేయించారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను చెప్పినట్టు దుర్వాసన అనేది కూడా ఈ గమ్స్ ప్రాబ్లం వల్ల కూడా వస్తుందండి. నేను చెప్పినట్టు గార ఏర్పడము, చిగురు లోపలికి అది స్ప్రెడ్ అవడం వల్ల కూడా లోపల ఉన్న ఎముకను తినేయడము, గమ్స్ అంతా కూడా ఇన్ఫెక్షన్ రావడము, వాపులు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఈ గమ్స్ ఇన్ఫెక్షన్ కి ఈ గార కూడా ఒక కారణం కాబట్టి వాళ్ళు తీసుకునే టిప్స్ లో ఇందాక నేను చెప్పినట్టు 2 times బ్రష్ చేసుకోవడము, మౌత్ వాష్ వాడటము, పుక్కులు చుమ్మేయడం, ఇది చాలా ముఖ్యం అండి. చాలా చిన్న టిప్, చాలా మందికి తెలీదు. పుక్కులు ఇచ్చడం అంటే ఏదో నోట్లో నీళ్ళు అలా పోసేసి అలా ఉమ్మేయడం అనుకుంటారు, అది చాలా తప్పండి. పుక్కులిచ్చడానికి కడగడానికి తేడా ఉందండి. మీరు అనుకునేది కడగడం అనమాట, నోట్లో నీళ్ళు పోసుకొని ఉమ్మేస్తే అది కడగడం అవుతుంది. కానీ మనకి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు కదా, రిన్సింగ్ అంటారు, మౌత్ వాష్ రిన్సింగ్ అని చూపిస్తారు కదా, అలాగా ఖచ్చితంగా నోట్లో తక్కువ శాతం నీళ్లు పోసుకోవాలి. అంటే మన నోరు కెపాసిటీ కన్నా 1/4 మాత్రమే నోట్లో నీళ్లు పోసుకొని బాగా బుగ్గల్ని కదిలిస్తూ బుగ్గ మజిల్స్ యాక్టివ్ గా ఉండేటట్టుగా పుక్కులిచ్చాలండి. అలా చేస్తే కనుక ఎక్కడన్నా వెనక పళ్ళ దగ్గర బాగా వాళ్ళకి తిన్న విరుక్కుపోయినవన్నీ ఆ నీళ్ళలోకి వచ్చేస్తాయి. సో ఇది పుక్కులు ఇచ్చడం కూడా వాళ్ళు మౌత్ వాష్ తీయచ్చు, లేదంటే వాళ్ళకి మౌత్ వాష్ ఫెసిలిటీ లేకపోతే వాళ్ళ దగ్గరలో వాళ్ళ మౌత్ వాష్ వాడే అలవాటు లేకపోయినా, తెలియని వాళ్ళైనా, పల్లెటూరు వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఒక గ్లాస్ గోరువెచ్చి నీళ్ళలో లైట్ గా సాల్ట్ వేసి పుక్కులు చుమ్మేయచ్చండి. కానీ సాల్ట్ పెట్టి డైరెక్ట్ గా తోమకూడదు అండి, సాల్ట్ పెట్టి డైరెక్ట్ గా బ్రష్ చేయకూడదు. సో ఇందాకండి, తప్పకుండా వాళ్ళకి చాలా మిస్కాన్సెప్ట్స్ ఉన్నాయి కదండి, బ్రష్ పెట్టి అంటే ఉప్పు పెట్టి తోమితే పళ్ళు తెల్లగా వస్తాయి, నిమ్మకాయ రసం పెడితే తెల్లగా వస్తాయి, బేకింగ్ సోడా పెట్టి చేస్తే తెల్లగా వస్తాయి, ఇవన్నీ కూడా ఫాల్స్ అండి. ఇవన్నీ యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ పెడుతుంటారు, కానీ అవి డైరెక్ట్ గా వాడకూడదండి. ఇవి మంచివే కానీ వాడాల్సిన పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే అదే నేను చెప్తున్నాను కదా, 2 times బ్రష్ చేసుకోవడము, ఖచ్చితంగా వాళ్ళు బ్రష్ చేసుకున్న రెగ్యులర్ మెయింటెనెన్స్ వల్ల వాళ్ళకి ఎటువంటి గార లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పళ్ళు తెల్లగా ఉంటాయి. ఇంకొకటి, ఇందాక ఒకళ్ళు బ్రషింగ్ టెక్నిక్ అడిగారు, నేను అది కూడా చెప్తున్నానండి. బ్రషింగ్ టెక్నిక్ ఎప్పుడు కూడా అడ్డంగా తోమకూడదు. చాలా మంది హారిజాంటల్ బ్రషింగ్ అనే అంటే అడ్డంగా తోముతారు, బ్రష్ అటు ఇటు అడ్డంగా తోముతారు, అది చాలా తప్పండి. దానివల్ల చిగుర్లు కొట్టేసినట్టు అయిపోతాయి, చిగుర్లు పల్సన్ అయిపోయి చర్మం ఊడిపోయినట్టు అయిపోవడం, మంటగా అనిపించడము, గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడము, ఇవంతా జరుగుతుంది. సో అందుకని అడ్డంగా చేయకూడదు. ఇంకోటి, పింగాణి కూడా ఎక్కువ అరిగిపోతుంది. సో అందుకని వాళ్ళకి సర్క్యులర్ గా చెప్తామండి, రౌండ్ గా చేయమని చెప్తాం. యాక్చువల్ గా వాళ్ళు యూట్యూబ్ లో కనుక చూస్తే బాస్ టెక్నిక్ అంట, BASS బాస్ టెక్నిక్. ఈ బాస్ టెక్నిక్ అనేది కరెక్ట్ టెక్నిక్ అండి. దాన్ని ఎలాగంటే మన బ్రష్ ఎప్పుడు కూడా 90 degrees లో పెడుతుంటారు, గమ్స్ యొక్క డైరెక్షన్ కి 45 degrees లో బ్రష్ ని పెట్టాలి. అలా పెట్టడం వల్ల కోణంగా యాంగులేషన్ లో పెట్టడం వల్ల చిగురుల మీద ఎక్కువ ఒత్తిడి పడదు, అలానే పంటి మీద కూడా ఎక్కువ ఒత్తిడి పడకుండా పళ్ళు అరిగిపోకుండా మనం బ్రష్ చేయడానికి కుదురుతుంది. అలానే పై పళ్ళు అయితే పైనుంచి కిందకి ఒక చిమ్మినట్టు, మనం ఇప్పుడు చీపురు ఎలా చిమ్ముతాం అలాగా బ్రష్ బ్రిజిల్స్ ని పైనుంచి కింద వరకు ఇలా చిమ్మినట్టు చేయాలి. అలా చేయడం వల్ల వాళ్ళు 2 times రౌండ్ గా చేసి ఒకసారి చిమ్మడం లాగా చేసినందువల్ల ఆ రౌండ్ టెక్నిక్ తోటి గమ్స్ మసాజ్ అవుతాయి.
చెప్పినట్టు చేయడం వల్ల ఏంటంటే ఏమైనా తిన్న ఆహార పదార్థాలు ఈ బ్రష్ బ్రిజిల్స్ తో పాటు బయటకు వచ్చేస్తాయి. పై పళ్ళకి పైన చిగురు ఉంటది కాబట్టి పైన నుంచి కిందకి చేయాలి, కింద పళ్ళకి కింద చిగురు ఉంటది కాబట్టి కింద నుంచి పైకి చేయాలి. అలాగే వాళ్ళకి ఈ టెక్నిక్ చాలా కరెక్ట్ టెక్నిక్. వాళ్ళకి వీడియో కూడా మంచి వీడియోస్ ఉన్నాయండి, బాస్ టెక్నిక్ వీడియో అని వాళ్ళు చూసుకోవచ్చు. ఎవరైనా సరే యూట్యూబ్ లో బాస్ టెక్నిక్ ఆఫ్ టూత్ బ్రషింగ్ అని కొడితే ఎవరికైనా వస్తుందండి. అది ఏ వయసు వాళ్ళైనా కరెక్ట్ గా ఫాలో చేయాల్సిన టెక్నిక్ అదేనండి. ఇంకొకటి, చాలా మందికి ఎన్నాళ్ళకు ఒకసారి బ్రష్ మార్చాలి, ఎలా ఎంత పేస్ట్ వాడాలి, ఏ పేస్ట్ వాడాలి, ఇలాంటి డౌట్స్ అన్ని ఉంటాయండి. దీన్ని కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను, మీరు ఏ పేస్ట్ అయినా వాడండి, కానీ వాడాల్సిన టూత్ పేస్ట్ అమౌంట్ మాత్రం ఎక్కువ వాడకూడదండి. ఎక్కువ శాతంలో పేస్ట్ వాడకూడదు. అంటే దాని ఒక బఠానీ గింజంత సైజు పేస్ట్ మాత్రమే సెంటర్ లో బ్రష్ మొత్తం లెంత్ లోకి మీరు సెంటర్ లో బఠానీ గింజంత పేస్ట్ని పెట్టి రౌండ్ గానే బ్రష్ చేసుకోవాలి. అదొకటి నేను చెప్పిన రౌండ్ టెక్నిక్ వాడటము. ఇంకోటి, బ్రష్ ఎన్నాళ్ళకి ఒకసారి మార్చాలనంటే జనరల్ గా బుక్స్ లో చెప్పిన దాని ప్రకారం అయితే 3 నెలలకు ఒకసారి మార్చాలని చెప్తాం. కానీ మనకి ఇప్పుడు నిన్న మనం 2 రోజుల ముందు తిన్న టిఫిన్ కూడా మనకి గుర్తుండదే, మరి బ్రష్ ఎప్పుడు కొన్నా ఎలా గుర్తుంటుందండి? మరి ఎలా చేయాలండి? కరెక్టే కదా. సో మనం బ్రష్ కొన్నప్పుడు మనం ఏం క్యాలెండర్ లో మార్చేసుకోం కదా, నేను పలానా రోజు కొన్నాను అని. సో గుర్తుండదు కాబట్టి ప్రాక్టికల్ గా నేను అందరికి చెప్పొచ్చేది ఏంటంటే, మీరు బ్రష్ బ్రిజెస్ ని చూడండి, అంటే ఆ బ్రష్ కుచ్చులు ఉంటాయి కదా, ఆ కుచ్చుల్ని చూడండి. అవి మనం కొన్నప్పుడు నిలువుగా స్ట్రైట్ గా ఉన్నవి ఎంత బెండ్ అయినాయని చూడండి. మనం వాడంగా వాడంగా అవి బెండ్ అవుతూ ఉంటాయి. ఆ లెంత్ మొత్తంలోకి 0.5% కన్నా ఎక్కువ బెండ్ అయితే, అంటే 1/4 లెంత్ కన్నా ఎక్కువ బెండ్ అయితే అది వాడడానికి పనికిరాదు. రెండోది, అది అట్లా వాళ్ళు తెలియడానికి, అంటే వాళ్ళు చూడడానికి కనిపెట్టలేకపోతే చేతి చర్మం మీద ఒకసారి అట్లా బ్రష్ తోటి గుచ్చి చూసుకోమనండి. బ్రష్ అలా గుచ్చినప్పుడు మన చేతి చర్మానికి అది గుచ్చుకుంటుంది అంటే నోట్లో చిగురికి ఖచ్చితంగా గుచ్చుకుంటుందని అర్థం. ఎందుకంటే మన మన బాడీ స్కిన్ కి 4 లేయర్స్ స్కిన్ ఉంటదండి, కానీ నోటిలో అంత మందం ఉండదు. నోటి చర్మము చాలా డెలికేట్ గా ఉంటది, 2 పొరలు మాత్రమే ఉంటది. సో దాని వల్ల ఏంటంటే చాలా డెలికేట్ గా ఉంటది కాబట్టి వెంటనే వాళ్ళకి బ్లీడింగ్ వచ్చేస్తుంది, ఏమన్నా కొంచెం షార్ప్ గా ఉంటే. సో అందుకని ఎప్పుడు కూడా వాళ్ళు బ్రష్ ని ఎప్పుడు కొన్నాం అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు. కాబట్టి ఈ 2 టిప్స్ పాటిస్తే, అంటే బ్రష్ బ్రిజిల్స్ ఆ కుచ్చులు లెంత్ ఎంత వరకు ఉంగిపోయింది అని చూసుకోవడం ఒకటి, రెండోది వాళ్ళకి చూసినా వాళ్ళకి అర్థం కాకపోతే చేతి మీద గుచ్చి చూసుకున్నప్పుడు అది చేతి గుచ్చుకుంటుందని అంటే ఖచ్చితంగా నోట్లోకి పనికిరాదు అని అర్థం. హలో దిలీప్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఏ రేడియో. హలో, నమస్తే దిలీప్ గారు, చెప్పండి. హలో మేడం, డాక్టర్ గారు నమస్తే మేడం, మీకు జన్మదిన శుభాకాంక్షలు మేడం. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్, చెప్పండి సార్. మేడం నేను ఒక 3-4 డౌట్స్ మీకు చెప్పేసి వెళ్ళిపోతాను. ఒకటి, పంటి నొప్పి వస్తే, అంటే పళ్ళు పుచ్చిపోవడం కానీ పళ్ళు నొప్పి కానీ వస్తే చాలా మంది తట్టుకోలేక దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా పళ్ళు అనేది పీకించుకుంటారు. అది దానివల్ల ఎంతవరకు మనకి, చాలా మంది పళ్ళు పెరిగించడం వల్ల కంటి చూపు తగ్గిపోతుంది అంటారు, అది ఎంతవరకు నిజం అనేది ఒకటి. రెండోది, ఇలాంటి పంటి నొప్పి కానీ పళ్ళు పుచ్చిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు పల్లెల్లో వాళ్ళకి చెవులో పసురు అనే పిండి పురుగు వచ్చిందని చెప్పి చూపిస్తూ ఉంటారు, ఇది నిజమేనంటారా? పంటి నొప్పి పసులో ఉన్న పురుగు చెవులో నుంచి బయటకు వచ్చేది, ఇది వాస్తవమే అంటారా? అదొకటి. ఇంకోటి, మనం ఏదైనా నాన్ వెజ్ ఇలాంటివి తిన్నప్పుడు కానీ ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఒక్కోసారి మనకు పళ్ళలో చిక్కుకుంటుంది కదా ఆహారం అనేది, ఇలాంటి పుల్లలు పిన్నీసులు పెట్టి తీస్తూ ఉంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటివి చేయొచ్చా? ఒకవేళ అప్పుడు మనం అలాంటిది బయటకు తీయాలంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి? ఇంకొకటి, మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం కదా, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎక్స్పైరీ డేట్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు రూట్ కెనాల్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు పనిచేస్తుంది? ఇంకోటి, పంటికి సిమెంట్ వేసుకో, అంటే పండ్లు పుచ్చిపోయిన హోల్ ఉన్నా దానికి సిమెంట్ వేసుకోవడం కరెక్టా, లేకపోతే ఈ రూట్ కెనాల్ చేసుకోవడం కరెక్టా? వీటికి నాకు ఆన్సర్ కావాలి మేడం. ఉపయోగపడేటట్టుగా తిన్న విరుక్కున్నప్పుడు ఏం చేయాలి, ఇది చెప్తాను. ఇంట్లో ఉండి ఇంకా వినండి, చాలా కామన్ డౌట్.
చాలా కామన్ డౌట్ ఇది. ఇది అందరికి కామన్ డౌట్ కాబట్టి నేను చెప్తానండి. ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారంటే, హోటల్లో మీరు వెళ్ళినప్పుడు టూత్ పిక్స్ ఇస్తారు. చాలా మంది ఏం చేస్తారు, ఆ టూత్ పిక్స్ పాకెట్ లో పెట్టేసుకొని వాళ్ళు నాన్ వెజ్ తిన్నా లేకపోతే ఏమైనా కొబ్బరి ఇలాంటివి తిన్నప్పుడు ఏమైనా ఇరుకున్నాయనుకోండి వెంటనే అది పెట్టి లోడుతూ ఉంటారు. సో ఇది చదువుకొని వాళ్లే కాదండి, చదువుకున్న వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేక ఈ టూత్ పిక్స్ అనేవి ఏం చేస్తాయంటే చిగుర్లు పొడుచుకుంటుందండి. ఆ చిగుర్లు పొడుచుకోవడం వల్ల గమ్స్ కూడా ఖచ్చితంగా ఇంజురీ అవుతుంది. సో అందువల్ల ఎప్పుడు కూడా టూత్ పిక్స్ అనేవి వాడకం అనేది మంచిది కాదు. అయితే ఎలాగ మేడం, మేము ఆ నిమిషంలో అక్కడ ఉంటాము, మాకు ఎలాగ అది రిమూవ్ అవ్వకపోతే నాకు ప్రశాంతత ఉండదు, అప్పుడు ఏం చేయాలి అనే డౌట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తామంటే, ఫస్ట్ థింగ్ అక్కడికక్కడే వాళ్ళు రిమూవ్ చేసిన ఒక పద్ధతి ఏంటంటే పుక్కులిచ్చడం. ఓకే, చాలా వరకు పై పైన ఇరుకున్నవి పుక్కులిచ్చడం వల్ల పోతాయి. ఓకే, చాలా మందికి ఏంటంటే వెనక దంతాల దగ్గర ఎముక అరిగిపోయి ఉంటుంది కాబట్టి అరిగిపోవడం వల్ల కానీ లేదా పళ్ళ మధ్య గ్యాప్స్ ఎక్కువ ఉండిపోవడం వల్ల కానీ అవి ఇరుకున్నవి తొందరగా పుక్కులిచ్చినందు వల్ల రావు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి పిక్ అండ్ ఫ్లాస్ అని ఒకటి దొరుకుతుందండి. పిక్ అండ్ ఫ్లాస్ అంటే ఎట్లా ఉంటుందంటే మన ఫోర్క్ లాగా, ఫోర్క్ షేప్లో ఇలాగ యూ షేప్లో ఉంటుంది, వాళ్ళు నెట్లో కొట్టినా కూడా వాళ్ళు కనపడుతుందండి. పిక్ అండ్ ఫ్లాస్ అని కొడితే తెలుస్తుంది. అంటే ఫ్లాస్ దారం అంటారు. మీకు మెడికల్ షాప్స్లో కూడా ఫ్లాస్ దారం అని అడిగితే ఒక డబ్బా లాంటిది ఇస్తాడు, దాని లోపల వ్యాక్స్ థ్రెడ్ ఒకటి ఉంటుంది, ఆ థ్రెడ్ని ఫ్లాస్ అంటారు. దాన్ని వేళ్ళకి చుట్టుకొని ఆ ఫ్లాసింగ్ అనే టెక్నిక్ తోటి తీసుకోవాలి. కానీ మనం ఇది ప్రాక్టికల్గా హోటల్లో ఉన్నప్పుడు అందరి ముందు చేసుకోగలమా? చేసుకోలేము. అలాంటప్పుడు వాళ్ళు టూత్ పిక్స్ వాడే బదులు ఏం చేయాలి, ఈ పిక్ అండ్ ఫ్లాస్ అని నేను చెప్పిన ఏంటంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందండి. పెద్ద పెద్ద మెడికల్ షాప్స్లోను, అపోలో ఇట్లాంటి మెడికల్ షాప్స్లో, మెట్ప్లస్ అలాంటి చోట్ల వాళ్ళు అడిగితే ఖచ్చితంగా దొరుకుతాయి. ఈ పిక్ అండ్ ఫ్లాస్ అనేవి ఆ ఫోర్ షేప్లో ఉండి మధ్యలో చిన్న దారం లాగా పైన కింద అటాచ్మెంట్ తోటి హ్యాండిల్ తోటి ఉంటుంది. ఆ హ్యాండిల్ ఉండడం వల్ల ఏంటంటే దాన్ని మనము కరెక్ట్గా ఆ థ్రెడ్ని ఆ పళ్ళ మధ్యకి అంటే చిగురు దాకా పోనివ్వకూడదండి. పళ్ళ మధ్య మాత్రమే ఎక్కడైతే ఫుడ్ ఇరుక్కొనుందో అక్కడ పళ్ళ వరకు మాత్రమే దాన్ని పోనిచ్చి తప్పని ఆ థ్రెడ్ తోటి కిందకి లాగేసేస్తే కిందకు వచ్చేస్తాయి. సో అలాగ వాళ్ళు హ్యాండీగా అది ఉపయోగపడే విధంగా వాళ్ళు వాడుకునేటట్టుగా పిక్ అండ్ ఫ్లాస్ అనేది డిజైన్ చేయబడిందండి. దీనివల్ల ఏంటంటే చిగురికి ఇంజరీ జరగకుండా సునాయాసంగా చాలా ఈజీగా వాళ్ళు తిన్న ఆహార పదార్థాన్ని తీసుకోవడానికి కుదురుతుంది. కాకపోతే ఇది డిస్పోజబుల్, అంటే వాడుకోవచ్చు. ఒక ప్యాకెట్లో ఒక 5 to 10 దాకా ఉంటాయండి. ఇది ఒకసారి వాష్ చేస్తే ఒక 2-3 సార్లు వాళ్ళు వాడుకోవచ్చు. సో దాన్ని వాష్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా తడి లేకుండా తుడిచి మళ్ళీ ప్యాకెట్లో పెట్టేసుకొని ఆ ధాన్యం మళ్ళీ వాళ్ళు రీయూజ్ చేసుకోవచ్చు అండి. 3 times దాకా వాడుకోవచ్చు. అలాగే ఒక ప్యాకెట్ని వాళ్ళు తీసుకున్నప్పుడు 10 to 15 ఉన్నవి వాళ్ళు 1 month వరకు వాడుకోవచ్చు. కాబట్టి దీనికి నేను చెప్పేది ఏంటంటే ఇది టెంపరీగా లేదా ఎమర్జెన్సీగా వాళ్ళకి ఉపయోగపడుతుందే కానీ పర్మనెంట్గా సొల్యూషన్ అంటే అలా ఇరుక్కోవడానికి ప్రాబ్లం ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గరలో డెంటిస్ట్ దగ్గర చూపిస్తే వాళ్ళకి అక్కడ చిగురు వెనక్కి వెళ్ళిపోవడం అంటే పళ్ళకి దూరంగా చిగురు ఎప్పుడు కూడా టైట్గా అతుక్కొని ఉండాలండి. పంటికి అతుక్కొని బాగా టైట్గా ఉంటేనే, గ్యాప్ లేకుండా ఉంటేనే మనకి ఆరోగ్యంగా ఉన్నట్టు. లేదా లూజ్గా టొమాటో తోలులాగానో లేకపోతే ఎర్రగా పింక్ కలర్లో అలా ఉందనుకోండి, ఖచ్చితంగా చిగురులో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. లేదా లోపల ఎముక అరిగిపోయినప్పుడు కూడా చిగురు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, దానివల్ల ఎక్కువ శాతం తిన్నవి ఇరుక్కుపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దాని పర్మనెంట్ సొల్యూషన్ కోసం వాళ్ళ దగ్గరలో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే అంటే ఓపీజీ అంటారండి, పెద్ద ఎక్స్రే అది తీస్తే అన్ని దంతాలు జనరల్గా వాళ్ళకి ఆ ఏజ్ వచ్చిన తర్వాత అందరికీ మేము రికమెండ్ చేస్తుంటామండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 35+ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ హెల్త్ ప్రాబ్లం బట్టి అంటే వాళ్ళకి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, ఇలాంటి వాటి ఎఫెక్ట్ అన్నిటి కూడా ఖచ్చితంగా చిగురు మీద మన బోన్ అంటే పళ్ళ చుట్టూ ఉండే ఎముక మీద కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వన్స్ ఇన్ ఎ ఇయర్ 35 దాటిన తర్వాత ఇలాంటి ఓపీజీ ఒకటి తీసుకుంటే ఆ దగ్గరలో డెంటిస్ట్ దగ్గర చూపించుకుంటే ఎక్కడైతే వాళ్ళ బోన్ అరుగుదల ఉందో అక్కడ వరకు వాళ్ళ బోన్ ట్రీట్మెంట్ అనేది కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. అలాంటి చేయించుకోవచ్చు, చిగురు సర్జరీలు కూడా చేయించుకోవచ్చు అండి. సో ఇలాంటి ఆప్షన్స్ తోటి వాళ్ళు పర్మనెంట్గా దాన్ని ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇది రికరెన్స్ ఉందనుకోండి, ఎన్నాళ్ళని వాడతాం ఇది చికాగ్గా ఉంది కదా అని అనుకోకుండా దానికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నా బెస్ట్ టిప్. అంటే ఇప్పుడు వాళ్ళు లాక్డౌన్ వల్ల వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఈ చిన్న టిప్ చెప్తున్నానండి. బట్ పర్మనెంట్గా దాన్ని ట్రీట్ చేసుకోవడానికి నేను ప్రిఫర్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరలో డెంటిస్ట్ దగ్గర అలాంటి ఫ్రీక్వెంట్గా వాళ్ళకి తిన్నవన్నీ ఇరుకుపోతున్నాయి అని అనుకునే వాళ్ళు ఒకసారి స్కేలింగ్ చేయించుకొని అంటే క్లీనింగ్ చేయించుకొని పళ్ళన్నీ శుభ్రంగా గారంతా తీపిచ్చేసుకొని ఒకసారి ఎక్స్రే తీయించుకొని ఎక్కడైతే బోన్ అరుగుదల ఉందో అక్కడ చిగుర్లు ఇన్ఫెక్షన్ ఉందో వాటికి సర్జరీ చేయించుకోవాలా లేకపోతే బోన్ ట్రీట్మెంట్ చేయించుకోవాలా అనేది వాళ్ళ ఆప్షన్ ఖచ్చితంగా ఆ లోకల్ డెంటిస్ట్ దగ్గర తీయించుకోవాలని చెప్పి నేను వాళ్ళకి అడ్వైస్ ఇస్తున్నానండి.
దిస్ అ వెరీ గుడ్ సొల్యూషన్. అండ్ నేను చెప్పినట్టు పిక్ అండ్ ఫ్లాస్ కూడా ఖచ్చితంగా దొరుకుతాయండి. నాకు తెలిసి ఇవాళ రేపట్లో నెల్లూరులో ఇట్లాంటి ఊర్లలో కూడా దొరుకుతున్నాయి. లేదా మీకు తెలిసిన ఎవరైనా మెడికల్ షాప్ అతను ఉంటే వాళ్ళైనా సిటీస్ నుంచి కూడా తెప్పిస్తారండి. సో దట్ ఈస్ అ గుడ్ సొల్యూషన్. ఓకే అండి, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ దిలీప్ గారు, బాయ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సో ఇందాక చెప్పండి, 10 మినిట్స్ ఉంది, 8 మినిట్స్ ఉంది. మెయిన్ పాయింట్స్ చెప్పాలనుకున్నా చెప్తాము. ఇందాక చాలా మంది కామన్ అండి, పళ్ళు పీకించుకోవడం ఒక పెద్ద, చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, పెద్ద తప్పు అనేది మనం అనుకుంటూ ఉంటాము. కానీ తీపిచ్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పదు కాబట్టి తీపిచ్చుకుంటారు. పాపం చాలా మంది కావాలని తీపిచ్చుకోరు కదా. సో అలా తీపిచ్చుకున్నప్పుడు కట్టించుకోకపోతే ఏమవుతుంది? యాక్చువల్గా మేము చాలా స్టడీస్ చేస్తున్నాం మేడం. ఈ స్టడీస్లో వాళ్ళు ఇలాగ తీపిచ్చుకున్న వాళ్ళకి వాళ్ళ మెంటల్ స్టేటస్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ ఆలోచన తగ్గిపోతుంది. సో చిన్న వయసులోనే ఇవాళ రేపు తీపిచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. పన్ను బాగా విరిగిపోయేదాకా వదిలేసి కాంప్లికేట్ చేసి దాన్ని పోస్ట్పోన్ చేసి అనవసరంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు రూట్ కెనాల్ చేయించుకునే అవకాశం కూడా లేకపోక పన్ను విరిగిపోయినందువల్ల డాక్టర్ తీయాలని చెప్పినప్పుడు ఆ తీపిచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. ఎందుకని? అటువైపు నవ్వలేరు కాబట్టి. అటువైపు వాళ్ళు నవ్వలేక కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకి తెలియకుండా ఆపోజిట్ సైడ్ మాత్రమే నవ్వుతూ ఉంటారు. అప్పుడు ఇలాగా ఒక వయసు వాళ్ళ మీద చేసిన స్టడీ ఒకటి ఉందండి, చాలా మంది చాలా స్టడీస్ చేస్తున్నారు. దాంట్లో సిగ్నిఫికెంట్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే స్లోగా కొన్నేళ్ల తర్వాత వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, సోషల్గా అంటే వాళ్ళు నలుగురిలో కలవలేకపోవడం లేదా వాళ్ళ ఆలోచనలు దెబ్బతినడం, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో స్లోగా వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ మీద కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఏజ్తో సంబంధం లేదండి. ఏ ఏజ్లో అయినా సరే వాళ్ళు ఒకవేళ కనుక పాల దంతాలు తప్ప అసలు దంతాలు వాళ్ళు ఎవరైనా సరే పన్ను తీపిచ్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక నెల తర్వాతనే కట్టి చేసుకోవచ్చు. గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏదన్నా హార్ట్ ప్రాబ్లమ్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి అక్కడ చిగురు మానదు. పన్ను తీసిన తర్వాత ఫ్రెష్ సాకెట్ మానడానికి లోపల ఎముక తిరిగి ఫామ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో దానివల్ల ఏంటంటే ఆ లోకల్ డెంటిస్ట్ చూసి ఒకవేళ మానకపోతే ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత రమ్మంటారు. కానీ వాళ్ళు మాక్సిమం 1 ఇయర్ అండి, 1 ఇయర్ కన్నా డిలే చేయొద్దు. ఎందుకంటే మనం డిలే చేసే కొద్ది వాళ్ళు దాని గురించి మర్చిపోయి అనవసరంగా కాంప్రమైజ్ చేసుకొని ఇంకొక సైడ్ వాళ్ళు నవ్వడం వల్ల నెగ్లెక్ట్ చేస్తూ ఉండిపోతాయి, పక్క పళ్ళన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే పళ్ళు ఎప్పుడు కూడా ఎలా అంటే ఆ ఉన్నప్పుడే సింక్రనైజేషన్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద పన్ను లేదనుకోండి, దానికి ఎదురుగా ఉన్న ఆపోజిట్ పన్ను కిందకి జారిపోతూ ఉంటుంది. పక్క పళ్ళు హైట్ కన్నా అది కిందకి జారిపోతుంది. ఓకే, ఎందుకనంటే ఇప్పుడు మనం వాటర్ కింద పోసాం అనుకోండి డౌన్ ఎటుంటే అటు పోతాయి. సో పళ్ళు కూడా ఎట్లాగంటే ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ జరిగిపోతూ ఉంటుంది. ముందున్న పన్ను వెనక్కి, వెనక్కున్న పన్ను ముందుకి అలా వంగిపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటి, వాళ్ళు పాపం కొన్నాళ్ళ తర్వాత అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత నేను తీర్చుకున్నాను కదా నవ్వలేకపోతున్నానని రియలైజేషన్ వచ్చి వాళ్ళు పెట్టించుకోవాలనుకున్నా కూడా అక్కడ స్థలం ఉండదు. ఆ పన్ను పెట్టే అంత గ్యాప్ ఉండదు పళ్ళు కదిలిపోవడం వల్ల. కదిలిపోయినవి వంగిపోయినవి కూడా తీయాల్సి వస్తుంది కదా, బాగున్నా సరే అవి తీయాల్సి వస్తుంది కదా. అనవసరంగా వాళ్ళు ఒక పన్నుకు బదులు 4 పళ్ళు లాస్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఎర్లీ స్టేజ్ లోనే ఇలాగ ఎప్పుడైతే వాళ్ళు పన్ను తీపిచ్చుకున్నారో తీపిచ్చుకున్న వెంటనే ఒక నెల లోపల రెండు నెలల లోపల డెంటిస్ట్ ని కలిస్తే ఖచ్చితంగా ఆ ప్రొసీజర్ ప్లాన్ ప్రకారం వాళ్ళకి వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా వాళ్ళు ఫిక్స్డ్ పెట్టించుకోవచ్చా లేదా తీసి పెట్టుకునేది పెట్టించుకోవచ్చా అనేది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇది బెస్ట్ అనేది ఎక్కడ మనం చెప్పడానికి కుదరదండి. ప్రాక్టికల్ గా ఆ పర్సన్ యొక్క ఫీజిబిలిటీ అంటే వాళ్ళు దానికి ఖర్చు పెట్టుకోగలరా, ఎందుకంటే ఇంప్లాంట్స్ ఇలాంటివన్నీ కొంచెం కాస్ట్లీ అవుతాయి, ఎక్స్పెన్సివ్ అంటే ఒక్కొక్క ఇంప్లాంట్ కొన్ని 15,000 ఉంటాయి, కొన్ని 20,000 ఉంటాయి, కొన్ని 30,000 ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్ బట్టి మారుతూ ఉంటుంది, ప్లేస్ ని బట్టి మారుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆ ఇంప్లాంట్ ని అఫోర్డ్ చేసుకునే స్తోమత లేని వాళ్ళు కనీసం ఫిక్స్డ్ పళ్ళు పక్క పళ్ళకి దీనికి కలిపి వచ్చేటట్టుగా ఒక బ్రిడ్జ్ అంటామండి. సో దానివల్ల ఏంటంటే తీసి పెట్టుకునే పన్ను లాగా వాళ్ళు పొద్దుగుకులు తీయాల్సిన అవసరం లేదు. ఒకసారి వాళ్ళు కట్టించుకున్నాక దాన్ని ఖచ్చితంగా వాళ్ళు న్యాచురల్ పన్ను లాగా దాని గురించి మర్చిపోయి, అంటే వాళ్ళు న్యాచురల్ పన్నుతో ఎంత ఈజీగా కంఫర్టబుల్ గా నవ్వగలుగుతున్నారో దీన్ని కూడా అంతే కంఫర్టబుల్ గా నవ్వలేటట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. ఫిక్స్డ్ పళ్ళు ఎందుకంటే తీసి పెట్టుకునేవి అనగానే వాళ్ళకి ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉంటుంది, దాని మీద ఒక చులకన భావం.
ఎందుకు పొద్దు గుప్పలు ఎవరు తీస్తారు దాన్ని అని తీసి మర్చిపోవడం, ఎక్కడన్నా పెట్టేయడం, అది కుక్కలో పిల్లలో ముట్టుకోవడం, లేనిపోని ఇన్ఫెక్షన్స్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో నోటితో డీలింగ్ కాబట్టి ఎప్పుడు కూడా మనము అలాంటివి కాకుండా ఫిక్స్డ్ వాటికి చెక్ చేసుకోమని చెప్పండి. వాళ్ళ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని అడిగితే తప్పకుండా వాళ్ళకి చాలా అఫోర్డబుల్ రేట్స్లో ఇవాళ రేపు ఫిక్స్డ్ బ్రిడ్జెస్ చేయించుకునే అవకాశం ఉంటుందండి. లేదంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ వైజ్ ఈఎంఐలో కూడా కొన్ని క్లినిక్స్ వాళ్ళకి ప్రొవిజన్ కల్పిస్తుంది. సో నాకు తెలిసి కూడా చాలా క్లినిక్స్ ఈఎంఐ తగ్గట్టుగా కూడా వాళ్ళు పేమెంట్ కట్టుకునే అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాంటి ఫెసిలిటీస్ని వాళ్ళని తీసుకొని యూస్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు బంగారం కొనమంటే కిలోలు కిలోలో లేకపోతే ఉన్న పలంగా 50,000 తెచ్చి కూడా కట్టి చేయించుకునే వాళ్ళు ఉన్నారు కదండి. బంగారం కన్నా మన ఆరోగ్యం ముఖ్యం కదా, అంతే కదా మేడం. ఆరోగ్యంగా ఉంటేనే కదా. షుగర్ బీపీ లాంటి, లాస్ట్ క్వశ్చన్ మేడం, షుగర్ బీపీ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా మేడం, నేను ఇందా చెప్పినట్టు చిగుళ్ళ సమస్యలు అనేది వెరీ కామన్. నేను ఇందాకే మీకు ఆల్రెడీ హింట్ చేశాను, షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, గ్యాస్ట్రైటిస్, లంగ్ ప్రాబ్లమ్, ఇలా ఉన్న వాళ్ళు ఏ సిస్టమిక్ ప్రాబ్లం ఉన్నా, ఏ బాడీ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా నోటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు కనిపించే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే నోరు మాట మాటికి ఆరిపోతుంది. దీనివల్లే మాక్సిమం గార పట్టడానికి, చిగుళ్ళు ఎఫెక్ట్ అవ్వడానికి, లోపల ఉన్న పంటి చుట్టూ ఉండే ఎముక అరిగిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏవి తిన్నా సరే పుక్కిలి చుమ్మేయడం, అంటే మంచినీళ్ళు తప్ప మీరు ఏ లిక్విడ్ తీసుకున్నా, ఏ సాలిడ్ తీసుకున్నా పుక్కిలి చుమ్మేయాలి. పుక్కిలి ఇచ్చిన ఇందాక నేను చెప్పినట్టు 1/4 కెపాసిటీ మాత్రమే నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలి చుమ్మేయాలి. దేంతో పుక్కిలిచ్చాలంటే మీరు లైట్గా గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వేసుకొని పుక్కిలిచ్చచ్చు, లేదా మీకు అందుబాటులో ఉంటే మౌత్ వాష్, నేను ఇందాక చెప్పినట్టు డైరెక్ట్గా మౌత్ వాష్ కాకుండా నీళ్ళల్లో మౌత్ వాష్ సొల్యూషన్ వేసుకొని పుక్కిలిచ్చచ్చు. రెండోది వచ్చేసి 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. ఉదయం ఎలా బ్రష్ చేసుకున్నారో నైట్ టైం కూడా పడుకోబోయే ముందు వాళ్ళు బ్రష్ చేసుకునే పడుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ 3వది 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వాళ్ళ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఎలాగైతే వాళ్ళు రెగ్యులర్ డెంటిస్ట్ కి సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటారో అలానే 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి, లేదా సంవత్సరానికి ఒకసారి వాళ్ళ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఏ ప్రాబ్లం అయినా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అని అంటే డెంటిస్ట్ వాళ్ళకి హింట్ ఇచ్చి క్లీనింగ్ చేయడం కానీ అది ప్రోగ్రెస్ అవ్వకుండా కాంప్లికేషన్ వెళ్లకుండా వాళ్ళకి హెల్ప్ చేయడానికి కుదురుతుంది. ఇంకోటి చెప్పండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? వెల్కమ్ టు ఎన్ఆర్ రేడియో. సరే, ఓకే మేడం. సో ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఎవరు బయటకు వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ రొటీన్ చెకప్సే కాబట్టి చిన్న చిన్న నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలనుకోండి. ఎవరు ఇట్లాంటి రొటీన్ చెకప్స్ కోసం ఇప్పుడు ఏం వెళ్లాల్సిన అవసరం లేదు. లాక్డౌన్ అయిపోయిన తర్వాత అందరూ జనరల్ చెకప్ లాగానే డెంటల్ చెకప్ కూడా చేయించుకోవచ్చు. నేను చెప్పినట్టు ఇలాంటి పాటిస్తూ ఉండండి. గర్భిణులు ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీ రేడియో వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ప్రకారం వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ కి మీరు కాల్ చేస్తే వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఖచ్చితంగా ఎవరికైనా ఇండివిజువల్ డౌట్స్ ఉన్నా కూడా ఐ కెన్ క్లారిఫై. సో ఇది తక్కువ టైం వల్ల అందరికి నేను క్లారిఫై చేయలేకపోయాను. ఎవరికైనా ఇండివిజువల్ డౌట్స్ ఉన్నా కూడా నేను అందరికి చేయగలుగుతాను. ఇండివిజువల్ గా ఎవరైనా సరే శ్రీదేవి మేడం గారి దగ్గర నా నెంబర్ తీసుకోండి. చెప్పండి మేడం, నెంబర్ చెప్పండి మేడం. నా నెంబర్ చెప్తానండి. వాళ్ళు దానికి వాట్సాప్ చేసైనా నాకు డీటెయిల్స్ పెడితే నేను దాని తగ్గట్టుగా వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వగలుగుతాను. నా వాట్సాప్ నెంబరు 8977466216. మళ్ళీ రిపీట్ చేస్తానండి, 8977466216. సో ఈ నెంబర్కి ఎవరైనా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఫ్రీలీ మెసేజ్ మీ, ఐ విల్ గివ్ యూ రిప్లై అట్ ఎనీ టైమ్. సో ఇది ఒక టెలిమెడిసిన్ లాంటిదండి. మీరు ఇలా డాక్టర్స్ మీ దగ్గరలో ఉన్న మీకు తెలిసిన డెంటిస్ట్ దగ్గర అయినా సరే మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. సో దయచేసి అందరూ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఈ లాక్డౌన్ అయిపోయి మనం సేఫ్గా ఈ కరోనా అంతా పూర్తయిన తర్వాత అనవసరమైన ఇన్ఫెక్షన్స్ లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అందరూ లాక్డౌన్ పాటించండి, అందరూ హెల్తీగా ఉండండి, ఇళ్లలోనే ఉండి జాగ్రత్తగా మీ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా టీవీ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ మీకు టైంపాస్ కలిగేటువంటి గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేయాలని అందరికీ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్. హ్యాపీ సండే, ఎంజాయ్ ఆల్ ద డేస్. అంటే అన్ని రోజులు సండేసే మనకి, కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నానండి, ఈటింగ్ హ్యాబిట్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏవి పడితే అవి తినకుండా కొంచెం ఆరోగ్యకరమైనవి తింటూ జాగ్రత్తగా పాటించండి. ఎక్కువగా వాటర్ బాగా తాగండి. కొంచెం సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ బాగా తాగండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, వెజిటబుల్స్ బాగా తీసుకోండి, వీలైనంత వరకు నాన్ వెజ్ తీసుకోవద్దు. సో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ నేను చెప్పినవన్నీ పాటిస్తారని నేను చాలా ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి అండ్ ఆల్ ద కాలర్స్. ఎవరన్నా నన్ను రీచ్ అవ్వలేకపోతే ప్లీజ్ బీ డోంట్ డిసప్పాయింటెడ్.
డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ అండ్ యూ కెన్ వాట్సాప్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ ద రిప్లై. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కాలింగ్ మీ టుడే అండ్ గెటింగ్ ద అడ్వైస్ ఫ్రమ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ థ్యాంక్ గాడ్ అండ్ డాక్టర్ అండ్ మై హెచ్ఓడి, మై ప్రొఫెసర్ అండ్ గైడ్ డాక్టర్ శ్రీనివాస్ పచ్చవ గారు, అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మన రేడియో నన్ను శ్రీదేవి ఎన్ఆర్ఐ రేడియో తెలుగు రేడియో శ్రీదేవి గారికి యాంకర్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా బర్త్డే కావడం వల్ల అందరూ చాలా మంది బ్లెస్సింగ్స్ నాకు వచ్చాయండి శ్రీదేవి గారు, మీ ఇది వల్లే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా చక్కగా వివరించారు. నేను డెంటిస్ట్ని చాలా మందిని చూశాను, ఇంత వివరంగా మీరు చెప్తారని ఎక్స్పెక్ట్ చేశాను, అందుకే మిమ్మల్ని పిలిచాను. చాలా చక్కగా సలహాలు ఇచ్చారు, థ్యాంక్ యూ అండి. సైన్ అప్ చెప్పేస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్, అంటిల్ దెన్ బాయ్ బాయ్.